ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం కరోనా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట, ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి, ఎవరు ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితి. అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బయటకు వస్తూనే ఉన్నారు వివిధ కారణాలు చెప్పుకుంటూ. అత్యవసరం ఉండి బయటికి రండి అని ప్రభుత్వాలు ఎంత చెప్తున్నప్పటికీ జనాలు చాలామంది రోడ్ల మీదకైతే వస్తూనే ఉన్నారు. అసలు ఈ రెండు రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, కేంద్రం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, వీటి పరిస్థితులు ఏంది, వీటిని అదుపులోకి తీసుకోవాలంటే ఏం చేయాలనే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు భూమిరెడ్డి గారు, వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ సెక్రటరీ, అలాగే అనలిస్ట్ సిహెచ్ భద్ర గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ టి సుధాకర్ గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా సుధాకర్ గారు సార్, మీరు చెప్పండి, కేంద్రం అసలు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది ఈ కరోనా మీద? సార్, ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి అంటే ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అంటే ఒకప్పుడు మన రెండో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఏ విధంగా భయపడుతున్నారు, అంతకన్నా 100% ఈరోజు ప్రపంచంలోని ప్రజలందరూ భయపడుతున్నారు ఈ కరోనా మహమ్మారి గురించి. ఇది తెలియకొచ్చు అంటే ఇది ప్రజలకు మరి చాలామందికి ఇంకా దీని గురించి తెలియడం అనేది ఒకటి లేదు. ఎందుకంటే ఇది ఎంత డేంజర్ అంటే ఈరోజు అది తెలుసుకోకుండా, ఎందుకంటే ఈ వైరస్ అనేది మనిషి మనిషికి వ్యాప్తి చెందే ఒక వైరస్ లాంటిది కాబట్టి ఒక గాలి ద్వారా కానీ లేదంటే మిగతా దేని ద్వారా అయినా కానీ ఇది వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అందుగురించే మోడీ గారు, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది, అయ్యా మీరు బయటికి రావద్దు. బయటికి రావడం వల్ల ఇది ఒకరికి కాకుండా ఒకరు వస్తే ఒకరికి 100 మందికి వ్యాపించడము, ఆ 100 మంది పోయి ఇంకొక 1000 మందికి వ్యాపించడం, ఆ 1000 మందికి వెళ్ళి ఇంకొక 10,000 మందికి వ్యాపించడం, ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అని ఈరోజు చూడండి. ఇటలీ చూడండి, కొన్ని ఏది సామాజిక మాధ్యమాల్లో వస్తుంది, ఇటలీలో ఆ యొక్క శవాలు, బాడీలు ఎవరైతే చనిపోయి ప్యాకింగ్ చేసేసి ఒక ట్రక్లో తీసుకెళ్ళి ఆ యొక్క దాంట్లో శ్మశానంలోనే ఎక్కడో తీసేసి తీసుకెళ్ళి దాన్ని తీయడానికి, అంటే ఆ మాదిరి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఇది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని బాగా పాటిస్తుంది. ఇంకా పాటిస్తే ఇప్పుడు చూడండి, కొంతమంది ప్రజలు ముఖ్యంగా దీని గురించి మీరు ప్రచార మాధ్యమాల్లో కానీ లేకపోతే టీవీ మాధ్యమంలో కానీ లేకపోతే ప్రెస్ ఛానల్స్ మీడియా ద్వారా విపరీతంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ఏదో కట్టడి చేస్తున్నది గవర్నమెంట్, మమ్మల్ని ఏదో ఇది చేస్తుంది అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా డేంజర్ మహమ్మారి. అంటే ఒక రాక్షసుడు ఏ విధంగా మనిషిని తింటాడో ఆ మాదిరి కరోనా వైరస్ కూడా మనిషిని తినే ఉద్దేశంలో ఉంది. కాబట్టి దీన్ని తెలుసుకునేసి ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ ఎవరు బయటికి రాకుండా ఒక కుటుంబంలో ఒక వ్యక్తే బయటకు వచ్చి ఏమైనా నిత్యావసర సరుకుల గురించి తీసుకెళ్తే బాగుంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈరోజు మాస్కులు ఏదైతే ఉన్నాయో ఈ మాస్కులు ఇంకా ఫ్రీగా ఇచ్చి, ఈరోజు కేసీఆర్ గారు చెప్పారు, ఏమని చెప్పారంటే నేను ఎంతో ప్రతి ఒక్కరికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు ఆడి దీనికి ఫండ్స్ కేటాయించింది, ఫండ్స్ కేటాయించినప్పుడు రేషన్ కార్డు, ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మన తెలంగాణ స్టేట్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ, రెండు ఇరు రాష్ట్రాల్లో మిగతా స్టేట్లో కానీ చాలామంది ఉన్నారు ఏది వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు, వాళ్లకు ప్రత్యామ్నాయం ఒకటి చూపించి, ఎందుకంటే ఈరోజు వైట్ రేషన్ కార్డు లేకుండా వాళ్ళు చాలామంది ఈరోజు ప్రజలు ఏది మిగతా గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళకి వైట్ రేషన్ కార్డు లేదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకంటే వాళ్ళు సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నారు, రోజుకు వాళ్ళు పనికి వెళ్తేనే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మేస్త్రీలు కానివ్వండి, భవన కార్మికులు కానీ వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేస్తేనే వాళ్ళకి 550 రూపాయలు 600 రూపాయలు వస్తుంది, మరి అటువంటి వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండదు, మరి దీనికి ఏం సమాధానం చెప్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి, ఆ సైడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, దీనికి ప్రత్యామ్నాయం ఒకటి చూడండి, మీరే సరుకులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. ఇంకోటి కూడా ఏంటంటే మాస్కులు ఒకటి, ఈరోజు జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు, జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి ఇంటికి ఒక 5-6 మాస్కులు ఇవ్వండి, మీరు మీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, మీరు ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంటికి ఒక 5-6 మాస్కులు ఇవ్వండి, దాని శానిటైజర్ ఇవ్వండి, ఫ్రీగా శానిటైజర్ ఇవ్వండి, మీరు ఎందుకు మీరు ఇట్లా తాసాకారం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేసీఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రెండు ఇంటికి ఒక శానిటైజర్ ఇవ్వండి, 2 బాటిల్స్ ఇవ్వండి, మన మాస్కులు ఇవ్వండి, మిగతా వాళ్ళకి అత్యవసరం ఏమైతే ఉంటే మెడికల్ సిబ్బంది కానీ ఏదైనా కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు మేము మాస్కులు ఇస్తాము, శానిటైజ్ ఇస్తామని ఇంతవరకు ఎవరు అనౌన్స్ చేయలేదండి, కరెక్ట్ కాదు ఇది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు
ఒకటే చెప్తుంది అయ్యా, స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్క సీఎంకు ఒకటే చెప్తుంది, మేము మీకు ఎంత ఫండ్స్ అయినా ఇస్తాము, ప్రజల సంక్షేమం ముఖ్యము, ప్రజల గురించి పట్టించుకోండి. పట్టించుకుంటున్నారు ఎరు అని ఇరు రాష్ట్రాలు పట్టించుకు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నిత్యావసర సరుకుల్లో ఒక ఇంటికి ఇస్తే అది చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే, నిన్న సమన్వయ లోపం వల్ల ఎవరైతే అమీర్పేట, ఎస్ఆర్ నగరు, కొంతమంది వర్కింగ్ మెన్స్ హాస్టల్లో కానీ లేకపోతే పీజీ హాస్టల్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి వీళ్ళు లెటర్లు ఇచ్చి అంతవరకు పంపించి, ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ఆ లెటర్లు తీసుకొని, ప్రతి ఒక్క పిఎస్ నుంచి ఆ లెటర్లు తీసుకొని బయలుదేరి అక్కడ వరకు ఆంధ్ర బార్డర్ వరకు వెళ్ళేటప్పటికి వాళ్ళని పాపము కొన్ని మీ ఛానల్స్ ద్వారానే చూసాము. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళని స్టాప్ చేశారు. కొంతమంది గర్భిణీలు ఉన్నారు అక్కడ, చిన్నపిల్లలు ఉన్నారు, పోనీ మిగతా వాళ్ళు ఉన్నారు, మీరు ఆపైనా కూడా కానీ వాళ్ళకి ఆహారం కానివ్వండి, లేదంటే ఒక వాటర్ కానీ ఇంకేమైనా వాళ్ళకి సదుపాయాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఏం మరి అంటి అట్టనట్టు విధంగా ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు మా స్టేట్కి రావద్దు, ఆంధ్రప్రదేశ్కి రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పేసి అన్నారు. కానీ ఈసీఎస్ చీఫ్ సెక్రటరీ కానివ్వండి, ఆ చీఫ్ సెక్రటరీ కానివ్వండి, ఇరు రాష్ట్రాలు సమన్వయ లోపం వచ్చి మళ్ళా మా ఎవరైతే ఉన్నారో, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సిఎస్ గారికి, మేడం ఆంధ్రప్రదేశ్ సిఎస్ గారికి కానివ్వండి, తెలంగాణ స్టేట్ సిఎస్ గారికి కానివ్వండి, అయ్యా అక్కడ ఉన్నారు స్టూడెంట్స్ చూడండి, నిన్న రాత్రి కూడా వాళ్ళు పాపం వాళ్ళ ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉన్నారు. ఏమి వాళ్ళకి ఏమంత కర్మ వాళ్ళకి అంటే, ఇరు రాష్ట్రాలు దానికి ఒక ప్రత్యామ్నాయం చూపించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రాత్రి అక్కడికి చేరితే నిన్న మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నిన్న మధ్యాహ్నం వరకు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆయన ఇంట్లో టీవీ చూసుకుంటున్నారా లేదంటే నిద్రపోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అది వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్పాలి, కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గర్భిణీలు ముఖ్యంగా చూసాం, ఒక గర్భిణీ పాపం ఆమె నిండు చూలాలు ఎంతో, ఆమెకి నెల్లూరు వెళ్ళాలి అంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు పాపము మీడియా ద్వారా చెప్పారు, అయ్యా ఇది ఈ మాదిరింది మా పరిస్థితి అంటే మీరు అట్లీస్ట్ ఆహారం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి వాటర్ రిసోర్స్ కానివ్వండి, ఏం పెట్టకుండా మిమ్మల్ని ఇదో ఒక గంట రెండు గంటలు, ఒక గంట రెండు గంటలు అని చెప్పేసి పొద్దున 5:30 నుంచి రాత్రి 10:30 వరకు కూడా మీరు ఏమీ అంటి అట్టినట్టుగా పట్టి పట్టినట్టుగా ఉండి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి కూడా ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే చెప్తుంది, అయ్యా మీరు ఇరు రాష్ట్రాలు మీరు ఏమైనా ఏమి ఎక్స్పెండిచర్ ఉన్నా కూడా వీ కెన్ బేర్ ఇట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిన్న నిర్మలా సీతారామన్ గారు నిన్న కూడా కొన్ని ఉద్దీపన పథకాలు అంటే ఈఎంఐలు కానివ్వండి, లేకపోతే ఎవరు బిలో లోయర్లో ఉంటారో వాళ్ళకు కొన్ని ఆహార పదార్థాలు కానివ్వండి, గోధుమలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఇస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు, కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొన్ని వీళ్ళు ఇది చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పడం ఏంటంటే, ఇరు రాష్ట్రాలకి మీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకునేసి 5 మాస్కులు లేదంటే ఒక 10 మాస్కులు అదే పెద్ద ఎక్స్పెండిచర్ కూడా కాదు, శానిటైజర్ ఏదైతే హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ ఇవి ప్రతి ఒక్క ఇంటికి మీరు ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే అదే మీరు ఇచ్చారనుకోండి ప్రజలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి అది ఇవ్వాలని చెప్పేసి నేను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా కోరుకోవడం జరుగుతుంది. భూమిరెడ్డి గారు, సుధాకర్ గారు చెప్పారు ఇక్కడ నుంచి ఎన్ఓసీ తీసుకొని బోర్డర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని అక్కడే నిలబెట్టి వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు లేకుండా, అంటే ఇది రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం అంటారా ఏంది, అసలు కారణం ఏమంటారు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సమన్వయం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ సొంత తప్పుడు నిర్ణయం ఇది. దీన్ని మేము అఫీషియల్గా చీఫ్ సెక్రటరీ గారితో డీజీపీ గారితో మాట్లాడేసి దాన్ని అపోజ్ చేసాం, చేసేసి వారందరినీ బ్యాక్ వెళ్ళమని చెప్పాం. ఇంతమంది వేల మంది జనాలు ఒకేసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేస్తే ఇందులో ఎంతోమందికి కరోనా ఎఫెక్ట్ ఉందంటే వాళ్ళ పక్క ఊళ్ళల్లో పడితే విలేజ్లో అందరికీ పడుతుంది, దాని మీద ఎఫెక్ట్ తోటి కొన్ని వేల మందికి దీని ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించుకొని ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. బీజేపీ గవర్నమెంట్ కానీ మొత్తం లాక్డౌన్ ఇండియా మొత్తం ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒక రాష్ట్రం రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు పక్క రాష్ట్రం సంప్రదించాలి, మేము ఇది ఇస్తున్నాము దీన్ని బట్టి మీరు దీని రిలాక్సేషన్కి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఇన్ని వేల మంది ఊళ్ళలోకి వెళ్ళిపోతే అక్కడ చిన్నపిల్లలు ఉంటారు, వీరు చెప్పినట్టు అదే గర్భిణీలు ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అక్కడ? బీజేపీ వాళ్ళు ఆశాస్పదంగా మారుతున్నారు వీళ్ళు, ఎలా వస్తారు అట్లాగా, లేదు ఎలా ఎలా చేస్తారు అక్కడ దాకా ఎవరు తప్పది? మీరు ఇచ్చిన తర్వాత అక్కడ కనుక్కోవాలి మీరు,
రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక లెటర్స్ ఇచ్చేటప్పుడు, పోలీస్ స్టేషన్ హోమ్ డిపార్ట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి తెలంగాణ వాళ్ళు కూడా అక్కడ అయ్యా మేము మీ ఆంధ్ర వాళ్ళకి మేము లెటర్స్ ఇస్తున్నాం ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఆయన డీజీపీ మహేందర్ రెడ్డి సార్, డీజీపీ గారు మరి ఆయన ఆమాదరాన్ని ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచే ఎన్ఓసీ లెటర్స్ ఇచ్చారు. మరి వాళ్ళే సమన్వయ లోపం ఉంటే ఇంకే విధంగా అనుకోవాలి చెప్పండి. సరే, వీళ్ళు ఇచ్చారు లెటరు. అక్కడికి పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏది పొద్దున్నే అర్లీ మార్నింగ్ 5:30 ఆ రాష్ట్రం ఎక్కడైతే బార్డర్ దగ్గరికి వెళ్తే, విజయవాడ బార్డర్ మన ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్ దగ్గరికి వెళ్తే వెళ్ళిన తర్వాత పోని వాళ్ళు తప్పు చేశారు, మీరు వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపించారా? ఆహారం కానీ, ఎందుకంటే అక్కడ రెస్టారెంట్లు కానీ షాపులు ఏం లేవు, ఆహారం కానివ్వండి, లేదంటే ఏమైనా వాటర్ రిసోర్సెస్ కానివ్వండి, లేడీస్ ఉన్నారు, కొన్ని కాలకృత్యాలు తీర్చుకోవాలి వాళ్ళు, అటువంటి సమయాల్లో మీరు ఎందుకు పట్టించుకోలేదు, వన్ అవర్ అని చెప్పేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు భూమిరెడ్డి గారు చెప్తున్నారు, అది సమన్వయ లోపం కాదు, నిజంగా అది తప్పు జరిగింది అక్కడ. ఇమ్మీడియట్లీగా కిషన్ రెడ్డి గారు జోక్యం చేసుకునేసి దీన్ని సమస్యను పరిష్కరించండి ఇరు రాష్ట్రాలు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అది ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక్కడ కొన్ని వేల మంది వచ్చేసి పక్క రాష్ట్రంలోకి రావడానికి మాకు ఇబ్బంది లేదు, కానీ ఈ రోజు ఉన్నటువంటిది ప్రపంచాలు వణికిపోతున్నాయి. ఒక మనిషిని చూస్తేనే ఒక మీటర్ దూరం ఉండమంటున్నాం. ఇన్ని వేల మంది బోట దాటి లోపలికి వస్తున్నారంటే దానివల్ల ఇంపాక్ట్ ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రజలకి, అక్కడ ఆడవాళ్ళకి కానీ చిన్నపి అందరికీ ఉంటుంది. ఆడ భోజన సదుపాయాలు కాదు ఇంపార్టెంట్, మనుషులు ప్రాణాలతో చెలగాటమాడేటువంటి కరోనా వ్యాధి అది. ఆ వ్యాధి ఉన్నప్పుడు మనం దాని మనుషుల్ని దాని బోటలు రాకుండా జాగ్రత్త పరిచేసి వాళ్ళకి సంబంధించినటువంటి నూజివీడిలో ఒక ఐఐటీలో అకామిడేషన్ అరేంజ్ చేస్తున్నారు. అది ఒక అరగంటలో గంటలు అయ్యేది కాదు కదా. ఈయన మా క్వారంటైన్ సెంటర్ రమ్మని చెప్పాము, వాళ్ళు మీరు రానంటున్నారు, వాళ్ళు రామని చెప్పి అక్కడ నుంచి మీ ఊర్లోకి వెళ్ళిపోతారంటారు. తప్పేం జరిగిందంటే మీరు అక్కడ టైం ఎందుకు తీసుకున్నారు? ఈరోజు నేను చెప్తున్నాను కదా, 5:30 అర్లీ మార్నింగ్ 5:30 మీరు అక్కడికి వచ్చినప్పుడు మీరు కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మిగతా అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానివ్వండి, ఎస్పీ గారికి ఎందుకు ఇంటిమేషన్ చేయలేదు? మీరు అక్కడ అడిగేది ఏంటంటే ఎందుకు ఇంటిమేషన్? 5:30 నుంచి జనాలు ఫ్లోటింగ్ అవుతున్నారు, వెహికల్స్ వస్తున్నాయి, మీరు 10:30 వరకు మీరు ఎందుకు తాసాగారం చేశారని అడుగుతున్నాను నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని. అదొకసారి గుర్తుపెట్టుకోవాలి. మేమేంటంటే లోపలికి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళండి అని చెప్పనట్లేదు. మీరు ఎక్కడైనా సరైన ఆహారం కానివ్వండి, వాళ్ళకి సరైన వాటర్ ఫెసిలిటీస్ కానీ చేస్తుంటే ఈరోజు మిమ్మల్ని ఎవరు తప్పని ఎవరు మాట్లాడరు. మీరు ఎందుకంటే పట్టించుకోలేరు. అదేంటంటే అధికారులు సమన్వయ లోపము. అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, ఏదైనా హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సపోజ్ ఒక చెక్ పోస్ట్ దగ్గర, ఇరు రాష్ట్రాల చెక్ పోస్ట్ దగ్గర ఒక 10 మంది గుమికూడుతని అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమిచ్చింది? 5 మంది ఎక్కడా ఉండకూడదు అన్నారు. మరి 5 మంది కన్నా 100 అక్కడ ఎక్కువ ఉన్నప్పుడు మీరు 10:30 వరకు మీరు ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? సరే, 10:30 వరకు పోస్ట్ పోన్ చేశారు, ఓకే, కానీ వాళ్ళకు ఆహారం సమకూర్చారా, వాటర్ సమకూర్చారా? అంతమంది వాళ్ళు, పాపం చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి యూత్ చాలామంది ఉన్నారు. నిన్న కూడా రాళ్ళు వేశారు పోలీసుల మీద. ఎందుకు అన్నారంటే ఇప్పుడు 2 రోజుల నుంచి వాళ్ళకి ఆహారాలు లేవు, నిద్ర లేదు. అంటే మనిషి ఏంటంటే 2 రోజుల ఆహారం నిద్ర లేకపోతే ఏంటంటే ఆటోమేటిక్గా సైకాలజీగా అది ఒక డిఫరెంట్ అయిపోతాడు. కానీ మీరు అది ఎందుకు మీరు చేసుకోలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అర్లీ మార్నింగ్ 5:30 అయితే నిన్న మధ్యాహ్నం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? మిగతా ఇన్ని గంటలు ఏం చేశారని ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలి, దీనికి క్లారిఫికేషన్. సార్, ఇప్పుడు ఓన్లీ జగన్మోహన్ గారు తప్పుతామని జగన్మోహన్ గారు చెప్పలేదని చెప్పేసి సార్ గారు చెప్తారండి. అన్ఎక్స్పెక్టెడ్గా జనాలు కొంత 100,000 మంది వచ్చారు. అది ఇమీడియట్గా దాని మీద రెస్పాండ్ అవ్వాలంటే గవర్నమెంట్ టైం పడుతుంది. ఇదేదో ఊరక ఫుడ్ పెడితేనో వాటర్ ఇస్తే జరిగిపోయే సమస్య కాదు ఇది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఏదో ఒక సీఎంగా ఒక మనిషి నిర్ణయం తీసుకునేది కాదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దేశం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఈరోజు దానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంటుంది. క్యాబినెట్ అందరూ ఐఏఎస్లతో మాడుకోవాలి, ఆ రాష్ట్ర జిల్లా అధికారులతో మాడుకోవాలి, హెల్త్ వాళ్ళతో మాడుకోవాలి. దానికి ఏం చేయాలి? పెద్ద మీద ఆలోచన కొంచెం టైం పడుతుంది. దానికి దాని నిర్ణయాలు తీసుకుని అందరూ సెంటర్స్కి రమ్మన్నారు, వాళ్ళు రాలేదు. దానికి దాని ఏర్పాటు కొంచెం కొంచెం టైం పట్టింది. దానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందండి? గత 2 నెలల నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం వరల్డ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి, డబ్ల్యూహెచ్ఓకి లెటర్ రాసాం మేము. బీజేపీ ఆ రోజు ఏం చేసింది? మాస్కులు అన్నారు, ఇంటికి 5 మాస్కులు ఇవ్వన్నారు, వీళ్ళు శానిటైజర్స్ ఇవ్వన్నారు.
శానిటైజర్స్ మాస్కులు మొత్తం ఇంపోర్ట్ అయిపోయినాయి, చైనా తీసుకెళ్ళిపోయి మొత్తం. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, చేతులు కట్టుకొని కూర్చుంది. ఆ రోజు ఏమైనా ఆ రోజు ఆపాలి కదా అవన్నీ. ఆ రోజు వెళ్ళిపోయిందా నిద్రపోయారు ఆ రోజు దాకా బీజేపీ గవర్నమెంట్. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఇంటికి ఇవ్వండి అవి ఇవ్వండి చెప్తారు, ఆడ మీటింగ్ ఆడ కూర్చునేసి పసుపు పెట్టేసి అది అవుతుంది అది అలాగా. ఇప్పుడు అసలు ఈ విషయంలో ఎవరిది తప్పిదో అంటారు, ఎంతమందికి ఎన్ఓసీలు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎన్ఓసీలు ఇచ్చారు. ఇప్పుడు ఐదుగురు కంటే ఎక్కువ మంది నిలబడద్దు అని చెప్పి గవర్నమెంట్లే చెప్తున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. అలాంటప్పుడు పోలీస్ అధికారులే వందల మందిని వేల మందిని పోలీస్ స్టేషన్కి పిలిపించి కిలోన్నర మీటర్ 2 కిలోమీటర్ల దూరం నిలబెట్టి ఎట్లా ఎన్ఓసీలు ఇస్తారంత అంతమందికి? అందులో ఎన్ఓసీ తీసుకున్న వాళ్ళలో ఏ రాజకీయ నాయకుడు కొడుకు గాని బిడ్డ గాని లేదు, ఏ అక్కడ ఏ పోలీస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు లేరు కాబట్టి అక్కడ మొత్తం కూడా సామాన్యులు. అంటే ఒక దౌర్భాగ్యం ఏంటంటే హైదరాబాద్ నగరంలో ఉన్న సీమాంధ్రుల పరిస్థితి ఏంటంటే ఒక పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకైనా అక్కడ దేశం రక్షణ కల్పిస్తే కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మన చేసిన పరిస్థితి చూస్తుంటే అంటే నిజంగా సీమాంధ్ర ప్రజల్ని ఓట్ల కోసమే తప్ప ఇంకా దేనికోసం వాడుకునే ఒక దౌర్భాగ్యమైన స్థితి ఉన్నది. అంటే వాళ్ళంతా కూడా చదువుకునే యువత, వాళ్ళంతా కూడా హైదరాబాద్ నగరం ఇది మా సిటీ అని వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా కూడా తల్లిదండ్రులు ఏంటంటే మా బిడ్డలకి ఏమైనా చెప్పు కంగారు ఉండేటువంటి పరిస్థితులలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వైఫల్యం. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఓట్లు అప్పుడు ఇద్దరికి ప్రజల మీద ప్రేమ ఉంటుంది, ఇక్కడ రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ వాళ్ళ పార్టీలో ఫేవర్గా మాట్లాడాలి. ఈరోజు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గారు మొన్న మన హైదరాబాద్ నుంచి 14 మంది అమ్మాయిలు వెళ్తే రాత్రి 12:30 రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే ఎస్పీని పంపించి ఆ పిల్లల్ని సేఫ్గా ఇంటికి పంపించాడు. కాబట్టి పార్టీలు పక్కన పెడదాం, ఎజెండాలు పక్కన పెడదాం, జెండాలు పక్కన పెడదాం, ఇది ప్రపంచ మానవాళి జగత్తులో ఇది 3వ ప్రపంచ యుద్ధం కన్నా కూడా అతిపెద్ద యుద్ధం అనేది కూడా ఈరోజు అందరూ కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఎన్నికల ఎజెండా, ఇప్పుడు ఎట్లయినా ఎలక్షన్స్ లేవు 2 రాష్ట్రాలలో. ఇంకొకటి ఎస్ అక్కడ పిల్లలు రాళ్ళేసారంటే ఖచ్చితంగా సహనం నశించినాక ఇక ప్రాణాలే లేనప్పుడు వాడు రాళ్ళేస్తాడు, బాంబులేస్తాడు, తుపాకులు కూడా పడతాడు, పెద్ద నష్టమేం కాదు, కష్టమేం కాదు. కాబట్టి ఈరోజు దాదాపుగా 10,000 to 15,000 పిల్లలు ఎన్ఓసీ కోసం వచ్చారు. సిపి అంజన్ కుమార్ గారు ఏం చెప్పారు, 700 మందికి మీ ఇష్యూ చేస్తే ఇంక ఇవ్వాల్సిందని చెప్పారు. డీజీపీ మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు. అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయ లోపం ఒకటి ఉంది, పైగా ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్, అక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు ఈరోజు అందరూ కూడా కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తే అమెరికా వాళ్ళని కూడా పట్టుకొస్తున్నారని చెప్తున్నటువంటి కేటీఆర్ గారు మరి ఎందుకోసం మనిషి బార్డర్లో ఉన్నటువంటి సీమాంధ్ర విద్యార్థులకి, సీమాంధ్ర మహిళలకి వీళ్ళందరూ కనీసం భోజనాలు సప్లై చేయాలి? అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం తెలంగాణలో చెప్పండి. ఇక్కడ ఈ నగరంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో అన్నిటి మీద హక్కులు ఉంటాయి. అది ఆంధ్రాయన తెలంగాణ పక్కన పెడదాం, కానీ ఈ దేశంలో మనంత పౌరులం. కాబట్టి ఇంకోటి యూనియన్ గవర్నమెంట్ ఒక పెద్ద తప్పు ఏంటంటే ఒక్కరోజు కర్ఫ్యూ పెట్టినప్పుడు కనీసం ముందు డిక్లేర్ చేయాలి కదా, ఎస్ మేము ఇళ్లలోకి ఇలా వెళ్ళండి, ఒక ప్రత్యామ్నాయం ఉంచాలి. ఎస్ కరోనా అనేది మనం మాట్లాడిన దానికన్నా 1000 times వేగంగా వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడే టైంలో ప్రపంచంలో ఈరోజు బ్రిటన్ అధ్యక్షుడికి వచ్చింది, బ్రిటన్ ఎంత ఉన్నతమైనటువంటి బ్రిటన్ యువరాజుకు వచ్చింది. అంటే ఈరోజు కరోనాకి ఏంటంటే తారతమ్య భేదం లేదు, దానికి కులం లేదు, మతం లేదు, రాజకీయాలు లేవు, అన్నిటి మించి ధనవంతుడు పేదోడం లేదు, అది అందరినీ సమానంగా ట్రీట్ చేస్తే వెళ్ళిపోతుంది తన దారిన తను. కానీ ఇప్పటికి కూడా దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశం లాంటి ఒక తృతీయ ప్రత్యామ్నాయ దేశంలో ఇంతకుముందు మన సుధాకర్ గారు మాట్లాడుకొచ్చారు మా ప్రధానమంత్రి అంటే, అంటే ప్రధానమంత్రి అనే వ్యక్తి బీజేపీ వాళ్ళకే ప్రధానమంత్రి ఉంటాడా? ఆయన ఇంకో డైలాగ్ కూడా అండి, మా హోమ్ మినిస్టర్ అన్నాడు కిషన్ రెడ్డి. అంటే ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ అంటే బీజేపీలో మాట్లాడే ఎంత దారుణంగా ఉందంటే పచ్చకామలు వచ్చినప్పుడు దేశమంతా పచ్చ కనబడేట్టు మా ప్రధానమంత్రి మా మంత్రి ఎట్లాంటారండి? ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మందికి ఆయన జవాబుదారితనం ఉంది. నిన్న కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆమె చెప్పింది 22 రూపాయలు పెంచారండి వాడు, అమెరికాలో 97,000 రూపాయలు ఒక అకౌంట్లో వాడు జమ చేస్తా అంటే దాదాపుగా ఇంకొక 1 వీక్ అయితే అమెరికాలో లక్షల శవాలు రేపు రోడ్ల మీద, నిన్న కదా ఇటలీలో మనం చూసాం ఎట్లాంటి తీసుకుపోయి ట్రక్కులలో పడవస్తున్నారు. అంటే ఇప్పటికి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే భారతదేశంలో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్, ఇండియన్స్లో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి, ఇండియన్స్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఇస్తే కనీసం 25 నుంచి కోటి మందికి 25 లక్షల నుంచి కోటి మందికి ఈ వ్యాధి యొక్క ఇంపాక్ట్ ఉంటుందని చెప్తుంది. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఒకరేమో ఆవుచ్చు దాకి తగ్గిద్దని ఒకటి చెప్తాడు, ఒక మహానుభావులు ఎంపీ బెర్రెపెండ అంట చపాతీల మీద పూసుకొని తగ్గిద్ది అంట, మరి వాళ్ళు తినేసేసి అదంతా కూడా ప్రజల మీద రుద్దొద్ది కదా. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికైనా కూడా అక్కడే ఉన్నారు వాళ్ళ చెక్ పోస్ట్ దగ్గర. ఈరోజు పేరెంట్స్ ఒక్కొక్కరు ఈరోజు చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే తమ బిడ్డల్ని హైదరాబాద్ చదివిస్తే ఒక జాబ్ వస్తే ఫారెన్ కంట్రీకి వెళ్తారో అమెరికా వెళ్తారో ఆస్ట్రేలియా వెళ్తారో, లేదు ఒక గొప్పగా చెప్పుకోబడ్డ సామాజిక వర్గాలకి ఏంటంటే సొసైటీతో సంబంధం లేని వ్యక్తులు శక్తులు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఈ సమాజంలో ఒక అతీతంగా పెంచాలనుకుంటే ఇప్పుడు చివరికి ఏమైందంటే అందుకే ఎప్పుడు కూడా ప్రకృతితో పెట్టుకోవద్దు మనం. ఒక్కసారి ప్రకృతితో పెట్టుకుంటే
ఈరోజు మానవ విపత్తు, మానవ జాతి, మానవ జాతికి అసలు జీవజాతి అంతరించే ప్రమాదం ఉంది. సరే వాడు చైనా వాడు క్రియేట్ చేసిందా, అమెరికా వాడు క్రియేట్ చేసిందా, లేదంటే రష్యా వాడు క్రియేట్ చేసిందా, ఇంకా ఎక్స్ వై జెడ్ అవన్నీ కూడా ఖచ్చితంగా నిజాన్ని కూడా అన్ని కూడా బయట పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా కూడా విద్యార్థులు క్వారంటైన్ సెంటర్స్కి వెళ్తారని ముఖ్యమంత్రి గారు అంటే, ముఖ్యమంత్రి కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నిజంగా చెప్పాలంటే ఇదే విషయాన్ని ముందు చెప్తే బాగుండేది. ముఖ్యమంత్రి గారు ముందు ప్రెస్ మీట్ పెట్టేసి ఎస్ ఇప్పుడు కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి మంచి రిలేషన్ ఉంది, ఇద్దరు అన్నదమ్ములాగానే ఉన్నారు, ఇద్దరు ఒకరింటికి వెళ్తారు ఒకరింట్లో తింటారు, ఇది 2 నిమిషాల పని అండి, 2 నిమిషాల పని. 2 నిమిషాలు కిరణ్ మన కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఈరోజు కూడా మనకు ఆంధ్రప్రదేశ్కి హెడ్ క్వార్టర్ అమరావతి కాకున్నా కూడా ఈరోజు కూడా హైదరాబాద్ నగరంలో ఇప్పటికీ వ్యాపారాలు కానీ ఎడ్యుకేషన్ కానీ ఈరోజు హైదరాబాద్ నగరంలో మెజారిటీ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్ నగరం ఈరోజు కూడా తెలుగు ప్రజలు మా సొంత రాజధానిగానే భావిస్తున్నారు. ఇక్కడేం పెద్ద అతిపెద్ద విపత్తు వచ్చేసి ఏం విడిపోలేము మనం, ఇంకా రాష్ట్రాలుగా డివైడ్ అయినా మన మాటలు మన చేతులంతా ఈక్వల్గా ఉన్నాం. మరి అటువంటి అప్పుడు 2 నిమిషాలు మాట్లాడి తీరే ఈ సమస్యని 3 రోజుల పాటు వాళ్ళు ఎర్ర జెండాలు నిల్చోబెట్టి వాళ్ళ మంచిలు కూడా ఇవ్వడం ఎంతవరకు న్యాయం చెప్పండి? వాళ్ళేం దేశద్రోహులు కాదు, వాళ్ళు ఆల్ఖైదా తీవ్రవాదులు కాదు, వాళ్ళు వేరే దేశస్తులు కాదు, వాళ్ళేం కావాలని చెప్పేసి కరోనా ఉందని చెప్పి వాళ్ళేం ఊర్లో మిత్రులేరు. అరే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందండి? అదే ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ పంపిస్తారా? కేటీఆర్ గారు చెప్తారు ఇక్కడ మీరు సెంచరీ కొట్టబోతున్నా చూడండి అని, మరి ఎక్కడికి పోయారు వీళ్ళంతా? కాబట్టి వెన్న ఒక ట్వీట్ కూడా చేశారు కదా, నేను అదే చెప్తున్నాను. ఏపీ నుంచి బొత్స గారు మాట్లాడారు, ట్వీట్లు ఏముందండి, ట్వీట్లు 100 చేసుకోవచ్చు, ఇదే ట్వీట్ మరి ముందు చేయొచ్చు కదా. అందులో వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఉంటే అప్పుడే ట్వీట్ 36 అవర్స్ ట్వీట్ చేస్తాడా? మీరు అడగండి అది కేటీఆర్ గారిని, రండి ఇక్కడ పిలిపోయాడు మీ ఛానల్లో డిబేట్ పెడదాం. కవిత పిల్లలైతే ఊరుకుంటారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి పిల్లలైతే ఊరుకుంటారు వాళ్ళు, బొత్స గారి పిల్లలైతే ఊరుకుంటారు వాళ్ళు, లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదంటే ఐపీఎస్ ఆఫీసర్ పిల్లలైతే వాళ్ళ పిల్లల్ని 36 గంటల పాటు బార్డర్లు నిల్చోబెట్టేసి గొడ్డులు కొట్టండి కొడుతూ ఊరుకుంటారు, ఇట్లనే ఇలానే ఊరుకుంటారా? భూమిరెడ్డి గారు ఈరోజు సార్ చెప్పినట్లు గొడ్డును కొట్టంటే ఎవరిని కొట్టలేదండి, ప్రజలలో సహనం కోల్పోయి పోలీసుల మీద రాళ్ళు వేశారు వాళ్ళు. రాళ్ళు వేసిన తర్వాత ఇడుదారి తీస్తుందని చెప్పేసి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అది ఆ లాఠీ చార్జ్ చేయకపోతే ఉప్పెల్లాగా లోపలికి వెళ్ళిపోతారు. ఆ ప్రాబ్లం అనేది ఈరోజు ఒక 2 దెబ్బలు 3 దెబ్బలు పిల్లలకు పడి ఉండొచ్చు, దాని కానీ దాని ఎఫెక్ట్ పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకు దాని వచ్చే పరిణామం ఎలా ఉంటుందండి? తర్వాత ఫ్యూచర్లో దాని ప్రత్యేక తీవ్రంగా ఉంటుంది. అరో దాన్ని ఎవరు బేర్ చేస్తారు? వాళ్ళ పిల్లల వెలుపల ఇష్యూ కాదు ఇక్కడ, అందరూ మన పిల్లలే. ఈరోజు రాష్ట్ర ఆరోగ్య దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళు కూడా 2 రాష్ట్రాలు సమన్వయ లోపం జరిగింది. మా ప్రభుత్వంతో చర్చలు జరపలేదు, వితౌట్ నోటీస్ గవర్నమెంట్ అలో చేసేసింది. నిన్న డీజీపీ గారి విషయం నుంచి తెలంగాణ నుంచి మేము మా రాష్ట్ర సరిహద్దులు తిరగమని ఇచ్చాము ఆంధ్రప్రదేశ్ లేదని ఆయన చెప్పాడు. నిన్న డీజీపీ గారు ఇచ్చారు తెలంగాణ డీజీపీ, దాని మాకు ఇంటిమేషన్ ఉంటే మేము అందరం ఏర్పాట్లు మేము చేస్తాం వాళ్ళం, మా ప్రభుత్వం చేసేది అక్కడ ఒక రాష్ట్ర డీజీపీ మా రాష్ట్ర పరిధి తిరగాలంటే వాళ్ళ దాని హైదరాబాద్ తెలంగాణ పరిధిలో తిరుగుతున్నాడు. ఇవన్నీ ఎట్లనే చెప్పండి, అదే డీజీపీ గారు పిల్లలు బయటికి రావద్దు అన్నప్పుడు ఏ స్టేట్ లో తిరగాలన్నా పర్మిషన్ కావాలి కావాలి. అయితే సుధాకర్ గారు ఒక విషయం కన్ఫర్మ్ చేయండి, మీరు ఆదివారం రోజు జనతా కర్ఫ్యూ అని చెప్పి ప్రధానమంత్రి గారు పిలిపించారు, ప్రజలందరూ భారతదేశం మొత్తం జనతా కర్ఫ్యూకి సపోర్ట్ చేశారు, సాయంత్రం వరకు ఎవరు వెళ్ళారు చాలా బాగా జరిగింది. కానీ వెంటనే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి దీన్ని 31st వరకు కొనసాగించేస్తున్నాం అన్నారు. అట్లీస్ట్ జనానికి టైం ఇవ్వాల్సిన అవసరం లేదంటే టైం ఇచ్చి ఉంటే ఈ సంఘటన మనకి వచ్చేది కాదు. ఇక్కడ ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ, ఇది అర్థం కూడా చేసుకోవాలి ప్రజలు కూడా. మెడికల్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అన్నప్పుడు ఒక జబ్బు ఉంది చెప్పిరాదు కదా, మనిషికి ఒక జబ్బు వస్తుంది అంటే చెప్పిరాదు కదా. ఆ మాదిరిగా మెడికల్ ఎమర్జెన్సీ అక్కడ ఆడ డిక్లేర్ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. ఈరోజు ఏంటంటే ఈ కరోనా ఈరోజు ఇంతవరకు కేసులు పెరగకుండా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి, అంటే కొద్ది పెరుగుతూ ఉన్నాయి కొద్దిగా తగ్గుతూ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇంతవరకు ఈరోజు చూడండి చైనా ప్రధానమంత్రి కూడా ఈరోజు కితాబ్ ఇచ్చారు, భారతదేశం కూడా మేము దానికి ఏమైనా సపోర్ట్ చేస్తాం, కిట్లు కానివ్వండి ఏదైనా కూడా. ఇప్పుడు అక్కడ కర్ఫ్యూ, జనతా కర్ఫ్యూ అనేది కంటిన్యూ ఉంది కాబట్టి ఈరోజు ఎక్కువ సోకకుండా ప్రజలకి దాన్ని కట్టడి చేయడం జరిగింది. అదే ఆ రోజే ఏది సండే అయిన తర్వాత మండే కానీ ట్యూస్డే కానీ 2 డేస్ తర్వాత అని కూడా ఇబ్బందులు వచ్చాయి. ఎందుకంటే ఈ యొక్క కరోనా అనేది చాలా చాలా డేంజర్, అంటే మనం పీల్చే గాలి బ్రీతింగ్ గాల్లో కూడా ఈ వైరస్ ఉంటుంది. ఈ వైరస్ ఉండడం వల్ల 2 రోజులు ఇవ్వడం కూడా అక్కడ మినిమం టు మినిమము ఆ 2 రోజులకి మినిమం ఒక 2 లక్షల మందికి కరోనా సోకుండేది. కానీ ఆ 2 లక్షల మందిని ఈరోజు కాపాడగలిగాం,
ఇప్పుడు ఈరోజు ఏదైనా విపత్కర పరిణామం జరగబోయే ముందు అది తెలుసుకునేసి ఆ విపత్కర పరిణామాన్ని మనం ముందుగానే కట్టడి చేయాలి అన్నప్పుడు ఇటువంటి కంపల్సరీగా చెయ్యాలి. దీన్ని కట్టడి చేసే బాధ్యత ప్రయత్నంలోనే వెంటనే కర్ఫ్యూ విధించేసారు. అదే నేను అదే చెప్తున్నా. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణకైనా ఏపీకైనా ఇంకో రాష్ట్రానికైనా చుట్టుపక్కల రాష్ట్రాలకు ఎవరికైనా ఏ రాష్ట్రంలోనే ఎవరు బయటికి రావద్దని చెప్తున్నారు అన్ని ప్రాంతాలకి. అవును సార్. మరి అలాంటప్పుడు ఇన్ని వేల మందికి ఎన్ఓసీలు ఇచ్చి రోడ్ల మీదకి ఎలా పంపించింది ప్రభుత్వం? అది ప్రభుత్వం, అది సెంట్రల్ గవర్నమెంట్ తప్పు కాదు. సెంట్రల్ గవర్నమెంట్ తప్పు అంటే నేను రెండు స్టేట్లు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లేకుండా అందు గురించే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు లేదంటే సిఎస్ చీఫ్ సెక్రటరీలు ముందుగా మాట్లాడుకునేసి అయ్యా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మేము ఎన్ఓసి ఇవ్వాలనుకుంటున్నాము, వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ ఒక తప్పు ఎక్కడ చేసిందంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎస్ఆర్ నగరు మన ఏది అమీర్పేట ఉన్నటువంటి హాస్టల్స్ని ఇంటిమేషన్ లేకుండా వాళ్ళని ఖాళీ చేసామని చెప్పి చెప్పేశారు. ఇంకోటి హాస్టల్ ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు కూడా భయపడ్డారు. భయపడి ఎక్కడ కరోనా అంతా స్ప్రెడ్ అవుతుంది, ఇప్పుడు హాస్టల్ అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి మిగతా ఏదైనా ఎక్కడెక్కడో తిరిగి లోపలికి వస్తారు. హాస్టల్ అన్న తర్వాత భోజనం చేసేటప్పుడు అందరూ కలిసికట్టుగా భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందా అని చెప్పేసి ఈవెన్ హాస్టల్ నడుపుతున్నటువంటి ఓనర్లు కూడా సేఫ్టీ దీని కింద వాళ్ళు కూడా ఖాళీ చేయమన్నారు. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ కానివ్వండి, మెయిన్ జిహెచ్ఎంసీ లేకపోతే మన కేటీఆర్ గారు ఎవరైతే మినిస్టర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన ఒక్కసారి అయ్యా ఈ మాదిరి సెంట్రల్ గవర్నమెంట్ ఈ మాదిరి ఇచ్చింది, జనతా కర్ఫ్యూ ఉంది, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని హాస్టల్ని ఖాళీ చేయొద్దు అని ఒక్క మాట ముందుగా చెప్పుంటుంటే ఈరోజు ఎన్ఓసీలు ఇచ్చేవాళ్ళు కాదు పోలీస్ డిపార్ట్మెంటు. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే హాస్టల్ ఖాళీ చేసి ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఫస్ట్ టైం పిఎస్ అక్కడికే వెళ్ళారు, స్టూడెంట్స్ అందరూ వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది. అయ్యా మేము మా ఇళ్ళకు మేము వెళ్ళిపోతున్నాం, మా తల్లిదండ్రులు భయపడుతున్నారు అని చెప్పేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఓకే వీళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇమ్మీడియట్లీ కన్సర్న్ డీసీపీ గారితో మాట్లాడో లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ గారితో మాట్లాడేసి ఇమ్మీడియట్లీగా ఎన్ఓసీలు ఇచ్చింది. కానీ అప్పుడే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టూడెంట్స్ ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడికి వస్తున్నారు, మీ అబ్జెక్షన్ ఏంటి అని ఒక మాట తీసుకొని సమన్వయ లోపం తీసుకొని ఇందాక భద్రా గారు చెప్పినట్టు సమన్వయ లోపం అనేది ఉంది. ఈరోజు ఉండింటే ఆ సమన్వయ లోపం ముందుగానే ఉండింటే ఇంతకీ ఈరోజు రాదు. చూడండి ఈరోజు కూడా పాపం అక్కడ స్టూడెంట్స్ ఆశ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని లేకపోతే వాళ్ళ ఇళ్లకు వెళ్ళాలని అక్కడ ఉన్నటువంటి ఆ చెక్ పోస్ట్లు దగ్గర ఇప్పటికి కూడా ప్లాట్ఫామ్ మీద పడుకో ఉన్నారు. ఎందుకంటే మేము ఐసోలేషన్ సెంటర్కి వెళ్ళము, కావాలంటే ఇక్కడే చెక్ చేసుకోండి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్నారు మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అని చెప్పేసి. అది నిన్న పొద్దున ఎందుకు ప్రెస్ మీట్ ఇవ్వకూడదు? ఇప్పుడు ఇక్కడ చెక్ పోస్టుల దగ్గర అర్లీ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అయింది ఏది జనాలు ఫ్లోటింగ్. ఇరు రాష్ట్రాల చెక్ పోస్టుల దగ్గర ఏదైతే ఉందో మీరు జనాలు ఫ్లోటింగ్ అయ్యేటప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, మీరు ఇమ్మీడియట్లీగా మీరు అక్కడికి చెప్పి అయ్యా ఇంతమంది వస్తున్నారు స్టూడెంట్స్, దీనికి ఏంటి తెలంగాణ నుంచి ఎన్ఓసీలు తీసుకొస్తున్నారు లేదు అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఏంటంటే నిమిషం గంట 2 గంటలు గంట 2 గంటలు అంటే అక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంటు ఒకటి మీరు నియమ నిబంధనలు కట్ చేశారు, 5 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఎందుకు గుర్తు రాలేదు? ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఒక 3 డేస్ ముందు 2 డేస్ ముందు గుమిగూడి అవుతున్నారు జనాలు. మరి అటువంటప్పుడు అరే 5 సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చింది 5 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు ఈ ఏదైతే జనతా కర్ఫ్యూలో ఉన్నప్పుడు, మీరు అంతమంది ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళని ఇదో 1/2 గంట అని చెప్పేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మా ఉద్దేశం. సార్ భూమిరెడ్డి గారు, సుధాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వాల మీద నిందలేస్తామని ఇందాటి నుంచి మేము సత్యశీలము, మేమేం తప్పు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేస్తూ ఉన్నాయి, వాళ్ళ తప్పులు వాళ్ళే జరుగుతామని అంటున్నారు. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేటువంటి తప్పుల వల్ల, మోడీ ప్రభుత్వం చేసే తప్పు వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఈరోజు కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న డెసిషన్, ఒకరోజు చెప్పి జనతా కర్ఫ్యూ ఒకరోజు చెప్పారు, చెప్పిన జనాలందరూ స్వచ్ఛందంగా ఇంట్లో ఉన్నారు. అదే రోజు మళ్ళీ వచ్చేసి మీరు కంటిన్యూగా ఇండియా మొత్తం లాక్డౌన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో మాడొద్దా మీరు,
ఈరోజు చైనా ప్రభుత్వంతో మాడారు వీడియో కాన్ఫరెన్స్లో. అరే ఇన్పుట్ తీస్తున్నారు అక్కడి నుంచి. అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ముందు మీరు మాడాలి కదా, మాడి ఇన్పుట్ తీసుకోవాలి రాష్ట్రాలతో. నేను నిర్ణయం తీసుకోబోతున్నాను, మీరు రిలాక్సేషన్స్ ఏముంటాయి, ఒకరోజు ఇచ్చేద్దాము, ఏదో రాష్ట్రం కూడా వెళ్ళిపోతారు అని చెప్పేసి ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో హెల్త్ సెక్రటరీతో మా డిసిషన్స్ తీసుకోవాలి. సుభాకర్ గారు అన్నట్టు అంత టైం లేదనే కదా, ఇమీడియట్ గా చేయాలి కాబట్టి దాంట్లో భాగంగానే తీసుకున్నారనేసి. కరోనా అనేది ఈ రోజు ఆ రోజు మొన్న నాలుగు క్రితం పుట్టలేదండి, డిసెంబర్లో పుట్టింది కరోనా అనేది. ప్రపంచంలో డిసెంబర్ 22 చైనాలో పుట్టింది. ఆ రోజు నుంచి దేశం మొత్తం ప్రపంచం మొత్తం మానిటర్ చేస్తూ ఉంది. గత 2 నెలల నుంచి మన దేశంలో హెచ్చరిస్తూ ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మా పార్టీ నుంచి మా జాగ్రత్తలు మేము ఉన్నాం ఇక్కడ. కానీ రాష్ట్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నా సార్ దానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఇన్పుట్స్ ఇచ్చిందా, రాష్ట్రానికి ముందు ఏమైనా ప్యాకేజీలు ఇచ్చిందా, ఇన్ని మాస్కులు చేయాలని ఇచ్చిందా? లేట్ నైట్ అనౌన్స్ చేసి మీరు ఈరోజు రేపటి నుంచి లాక్డౌన్, మీకు ఇక కంటిన్యూగా 14 లాక్డౌన్లో ఉండిపోవాలి మీరు అని చేసి ఎట్లా వెళ్ళిపోతారండి? అది రాష్ట్ర జనాలు వెళ్ళిపోతా, ట్రావెల్ చేయొద్దా? ఎక్కడ వాళ్ళకి వెళ్ళాలంటే 1 డే టైం ఇవ్వాలి, 2 రోజులు టైం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అనే అంటే కుదరదు కదా. భూమిరెడ్డి గారు ఒకటి తెలుసుకోవాలి సార్, చెప్పండి సార్. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ దీనిది పరిష్కారం ఏదైతే కరోనా ఉంది అని చెప్పేసి మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తున్నామని 1 వీక్ ముందే హెచ్చరించడం జరిగింది. ఇరు ఆల్ రాష్ట్ర ఆల్ స్టేట్స్కి, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేట్కి ఈ మాదిరి పరిస్థితి ఉంది, మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, మీ జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పేసి గత 1 వీక్ నుంచి హెచ్చరించడం జరిగింది. అది ఒకసారి తెలుసుకోవాలి. ప్రశ్న రిలీజ్ చేశారా మీరేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారా అఫీషియల్గా? మీరు ఇంటర్నల్గా మీరు అనుకుంటే సరిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి. మెడికల్ ఎమర్జెన్సీ కరెక్టే, కానీ ప్రతి రాష్ట్రానికి ఇది నాట్ ఓన్లీ ఇండియా, మన సపరేట్ స్టేట్ల గురించి కాదు, ఇండియా గురించి కాదు, ప్రపంచంలో దాదాపుగా 200 దేశాలకు పాగిపోయింది. కానీ ఇన్ని దేశాలకు పాగిపోతున్నప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంచాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. అంటే బాధ్యత ఉంది సార్, ఇక్కడ ఏంటంటే ఆ బాధ్యత అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది కదా. ఆ బాధ్యత తీసుకుంటే ఇంకొక 2 రోజులు, నేను ఇందాక కూడా చెప్పాను మీకు, ఇంకొక 2 రోజులు పోస్ట్పోన్ అయితే 2 లక్షల మందికి వస్తుంది. ఈరోజు ఈ మాదిరి ఉంది కాబట్టి ఇంత కట్టడిగా ఉంది ప్రజెంట్. పోస్ట్పోన్ చేయదు సార్, ఏదైతే ఆ రోజు సండే అయిపోయింది అందరు ఇళ్లలో ఉంటారు. ఎందుకంటే సండే సాటర్డే అంటే ఆల్మోస్ట్ ఇళ్ళకి వెళ్ళిపోతారు, సండే సాటర్డే అంటే ఆల్మోస్ట్కి వెళ్ళిపోతారు. ఇంకోటి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ అన్నీ ఒక ఆ మెడికల్ ఎమర్జెన్సీ అంటే ఎప్పుడంటే ఇమ్మీడియట్లీ దాన్ని డెసిషన్ తీసుకుంటారు, రాష్ట్రపతి గారి ఆమోదం కానీ లేకపోతే ఏవైనా ఆమోదం కానీ ఇమ్మీడియట్లీ తీసుకొని డిక్లేర్ చేస్తారు ప్రధానమంత్రి గారు. అది కూడా తెలుసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే భూమిరెడ్డి గారు ఇందాక చెప్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ మాకు ముందే హెచ్చరించలేదన్నది, కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఈరోజు 1 వీక్ నుంచి ప్రతి ఒక్క స్టేట్కి మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండండి అని చెప్పి ప్రతి ఒక్క స్టేట్కి హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే అఫీషియలు ఇందాక భూమిరెడ్డి గారు అన్నారు అఫీషియలు ప్రెస్ నోట్ ఇవ్వచ్చు కదా, ప్రెస్ నోట్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు ప్రెస్ నోట్ ఇస్తారంటే ఆల్ స్టేట్స్ జాగ్రత్త పడిన తర్వాత. ఆల్రెడీ 1 వీక్ నుంచి ఇంటిమేషన్ ఇస్తూనే ఉంది సెంట్రల్ గవర్నమెంటు ప్రతి ఒక్క స్టేట్కి, అయ్యా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది, మీరు కిట్లు కానివ్వండి, లేకపోతే ఐసోలేషన్ సెంటర్సు, మీరు కొన్ని కాలేజెస్ కానివ్వండి, కొన్ని ప్రెమిసెస్ కానివ్వండి, అన్నీ మీరు కట్టడి చేసుకుంటూ ఉండండి. దాని యొక్క ఏదైతే ఉందో దానికి ఇంతమందికి వీటికి ఇంత ఐసోలేషన్ సెంటర్స్ కూడా మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి 1 వీక్ నుంచి కూడా హెచ్చరిస్తున్నాం. మరి ఈ 1 వీక్లో మరి ఏం చేశారు వీళ్ళు? భద్రయ్య గారు చెప్పండి. సుధాకర్ గారు చాలా అద్భుతంగా భారతీయ జనతా పార్టీ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ముందుగా వారు నిజంగా భవిష్యత్తు పార్టీ ఇలాంటి గుర్తించాలని కూడా కోరుకుంటున్నాను. ఆయన అబద్ధాలని అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాడు. ఎందుకంటే ఈరోజు కూడా భారతదేశంలో 135 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఒక్క కరోనా కోసం ఇప్పటిదాకా మనం ఒక హాస్పిటల్ కట్టలేదు ఇండియా మొత్తం మీద. నెక్స్ట్ పాయింట్, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఒక చిన్న చిన్న రాష్ట్రాలు కూడా 5 నుంచి 10 వేల కోట్లు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టి 15 వేల కోట్ల రూపాయలు ప్రకటించాడు. అంటే రోజు బిచ్చం అడుకుంటాడు కూడా అందులో వేసే చిప్పలో కనుక 500 ఉంటాయి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలలో. కాబట్టి ఈ దేశంలో వైద్య రంగానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న పాలకులు సరే ఈరోజు బీజేపీ పక్కన పెడదాం, అంటే 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు కూడా ఒక సామాన్యుడి యొక్క స్థితి ఏంటని కూడా ఈరోజు కూడా భారతదేశంలోటువంటి వైద్య రంగం మీద కానీ ప్రజల స్థితిగతుల మీద కూడా ఒక స్థిరమైనటువంటి నికరమైనటువంటి లెక్కలు ఎక్కడాలి మన దగ్గర. అదేవిధంగా ఒకవేళ కర్మగాలి కరోనా మహమ్మారి ఈ దేశంలో 20-30 కోట్ల మందికి ఒకవేళ పారితే పరిస్థితి ఏందని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలేస్తే దాదాపుగా ఈ దేశంలో
25% నుంచి 30% మంది ప్రజలు మట్టి కొట్టుకుపోతారని చెప్పి లెక్కలు చెప్తున్నాయి మన దగ్గర. ఎందుకంటే మన దగ్గర ఫెసిలిటీస్ లేవు. అదేవిధంగా గతంలో చైనాలో విపత్తు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మాస్కులు పంపించినాం, అదేవిధంగా వైద్య పరికరాలు కూడా మన దగ్గర ప్రొడక్ట్ ఉంటే పంపించాము. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంది? ఇంతకుముందు చెప్పుకొచ్చారు అంటే దేశంలో ఎవరు అధికారంలో ఉన్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడుతుంది సుధాకర్ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వ్యవస్థలను కూడా అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి చేతుల్లో ఉంటాయి. లాక్డౌన్ తీసుకోవాలంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకి కాల్ ఆఫ్ ఇచ్చేసి వెంటనే తీసుకోవచ్చు, దాని తప్పులేదు. మరి అటువంటిది ఈ దేశంలో ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఈరోజు కూడా రోజుకి 20-30 రూపాయలతో బతికే వాళ్ళు 49.8% ఈ భారతదేశంలో బతుకుతున్నారు. కాబట్టి ఈరోజు మీ ఛానల్లో పనిచేసే ఆఫీస్ బాయ్ దగ్గర మొదలు పెట్టేసి మీ ఛానల్లో పనిచేసే కెమెరామెన్ వరకు కూడా వాళ్ళ జీవన ప్రమాణంలో ఒకసారి మనం స్టడీ చేసిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఈరోజు అనేక దేశాల్లో కూడా కరోనా విపత్తు వచ్చినప్పుడు ఆ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక సంస్కరణలన్నీ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటే ఈరోజు ఆర్థిక రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ కూడా ఏం చెప్పుకొచ్చిండు, కనీసం ఈ కరోనా మహమ్మారి కనీసం వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారంగా సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారంగానే కనీసం 3 నెలల పాటు ఇండియా మొత్తం లాక్అవుట్ ఉంటుందని చెప్పేసి చెప్పకనే చెప్పిండు. మరి దాదాపుగా మనం భారతదేశాన్ని 100 రోజుల పాటు ఈ దేశంలో పేదవాడు, తిండి లేనివాడు, హోటల్లో పనిచేసేవాడు, ఆటో కార్మికుడు, రిక్షా కార్మికుడు, సినిమాల్లో పనిచేసే సినిమా కార్మికులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో దాదాపుగా 180 రంగాల అసంఘటిత రంగ కార్మికులు ఈ దేశంలో బతుకుతున్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు కాపాడుతామో ఈరోజు కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. అన్నింటి మించి ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ విపత్తుకర పరిస్థితుల్లో కూడా ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి లక్షల వేల కోట్లు దిన్నోలు అంటే రిలయన్స్ లాంటి మహామహా గణపాటిలు లక్షల కోట్లు దేశ సంపదను మొత్తం ముంచిన వాళ్ళు ఈరోజు కూడా కనీసం 1 లక్ష కోట్లు డొనేట్ చేయడానికి రావట్లేదు. ఈరోజు సినిమా స్టార్లు వాళ్ళు సోచిన విధంగా వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. ఇది ప్రపంచ విపత్తు అండి. ఇది ఓన్లీ భారతదేశానికో, ఆంధ్రప్రదేశ్కో, తెలంగాణకో, తమిళనాడుకో, కర్ణాటకో, మధ్యప్రదేశ్కో కాదు. ఇది యావత్ మానవ జాతి విపత్తి. అంటే వచ్చే 5000 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి విపత్తు చూస్తామో చూడవో మనం. గతంలో 2000 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి విపత్తు మనం చూడలేదు. ఈరోజు దాదాపుగా 222 దేశాలు ఉన్న ప్రపంచంలో దాదాపుగా 198 దేశాలు దాటేసింది. అంటే ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నది ఏంటంటే ఇటువంటి విపత్తు వచ్చినప్పుడైనా కూడా ఇటువంటి లూటీ చేసిన వాళ్ళ ఆస్తులు ఇప్పటికైనా కూడా జాత్యం చేసుకొని ఈ మహమ్మారికి భారతదేశంలో ఇప్పటికైనా కూడా ఇంకో దౌర్భాగ్యంగా ఇంక్యుబేషన్ సెంటర్స్ లేవు, ఐసోలేషన్ సెంటర్స్ లేవు మన దగ్గర. ఈరోజు చాలామంది నాకు ఫోన్లలో మెసేజ్ పెడతా ఉన్నారు, మీరు అమ్మర్ గారు నమ్ముతారో నమ్మరో కానీ ఈరోజు వికారాబాద్ ఐసోలేషన్ సెంటర్ అయితే ఉంది, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ అయితే ఉంది, గాంధీ హాస్పిటల్ ఉంది. కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు. ఒక్కొక్క ఈరోజు రేపు పేషెంట్ల సంఖ్య పెరిగితే మన దగ్గర ఒక్కొక్క బెడ్ మీద 4-5 పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన ఒక దౌర్భాగ్యమైన స్థితి ఉంటుంది. అంటే ఒక్క పేషెంట్ ద్వారా ఇంతకుముందు మన సుధాకర్ గారు చెప్పినట్టే ఒక్క పేషెంట్ కోసం దాదాపు 100 మందికి వస్తుంది. ఎందుకంటే వైరస్ అనే దానికి ఏ తారతమ్య భేదం లేదు. కాబట్టి ఈరోజు సోషల్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలంటే ఈరోజు కూడా కనీసమైనటువంటి గూడు లేనివాడు, తిండి లేనివాడు, ఈరోజు కూడా వేల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో క్యాస్ట్ పేరు మీద, రిలీజన్ పేరు మీద అప్పటి నుంచి ఉన్న ఈ వివక్షతని, ఈ కరోనా వివక్షత కన్నా ఇంకా వీళ్ళ వివక్షత కన్నా కరోనా వివక్షత కాసు కొంచెం నయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికైనా కూడా దేశంలో బిలో పావర్టీ లైన్ కూడా ఆర్థిక పరిస్థితి చూడాలి, వాడు హెల్త్ పరిస్థితి. ఎందుకంటే హెల్తే చాలా ఇంపార్టెంట్. ఈరోజు కూడా చాలామంది మురుక్కాలల దగ్గర ఉంటున్నారు, ఈరోజు కూడా చాలామంది రోడ్ల మీద పడుకుంటున్నారు, ఈరోజు కూడా ఎవరైనా ఒక ముద్ద పెడితే తిందామని చాలామంది. 2 డేస్ బ్యాక్ మనం పరిస్థితి చూస్తే అమర్ గారు జీహెచ్ఎంసీ ఇచ్చే 5 రూపాయల అన్నం దాదాపుగా సిటీలో నిన్న 40,000 మంది తిన్నారు. అంటే ఏ పరిస్థితిలో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక మానవ విపత్తి, ఇది మానవ విపత్తు, ఇది ఒక మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలి మనం. దీనికి కులము, మతము, ప్రాంతం, లింగం అన్ని పక్కన పెట్టేస్తాను. ఇక అందరికి ఉంది ఒకటే ఒకటి, కరోనా వచ్చింది ఉంటామో ఊడతామో, కానీ ఒకటే మనం ఉందట్టున్న ప్రజెక్ట్. కాబట్టి ఇప్పటికైనా కూడా పార్టీల మధ్యలో సమన్వయం ఉండాలి, నాయకుల మధ్యలో సమన్వయం ఉండాలి. మనం చూసాం, మనం కేరళ రాష్ట్రంలో ఒక పక్క అపోజిషన్ లీడర్ కూర్చున్నాడు, పక్క ముఖ్యమంత్రి కూర్చున్నాడు. మన దగ్గర కూడా అన్ని పార్టీలతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడాలి. సోనియా గాంధీ గారు ఒక లెటర్ రాశారు, ఎస్ ఈ విపత్తుకర పరిస్థితులలో మనం రాజకీయాలకు వస్తే పక్కన పెడదాం, మనందరం కూడా ప్రజల కోసం ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్తో పనిచేద్దామని. నిజంగా విశాల భావదృక్పథం కావాలి ఈరోజు, విశాల రాజకీయ వేదికలు కావాలి. అంత అప్రెంట్ చేసి బీజేపీ లేదని, కాంగ్రెస్ లేదని, టీఆర్ఎస్ లేదని, దీనివల్ల ఏ ఉపయోగాలు లేవు కదా. ఈరోజు దాదాపుగా 3 రోజుల నుంచి బార్డర్లో మనం ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోవాలి కదా. ఇక్కడున్న మన నలుగురం, మీరు కలుపుకొని డాక్టర్ సుధాకర్ గారు అంటే మన భూమిరెడ్డి అన్న గారు, మనం నలుగురిని కనుక ఒకవేళ మనల్ని తీసుకెళ్ళి అదే బార్డర్లో కనుక ఉంచేస్తాం మనం ఏం మాట్లాడమండి. 3 రోజుల పాటు మిమ్మల్ని బార్డర్లో పెడితే అమ్మారు గారు మీరు ఏం చేయరా, 4 రాలేదు కదా, 10 చేస్తారు మీరైతే, ఎందుకంటే మీరు కొంచెం బలిష్టంగా ఉన్నారు. కాబట్టి ఇది చాలా రాంగ్. 2 నిమిషాలు ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకొని
ఈయన కూడా కేసీఆర్ గారి ఇంటికి వచ్చి ఈయన తిన్నాడు, ఈయన కూడా 80 తిన్నాడు, ఇద్దరు ఒకటే. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కూడా ఇల్లు ఉంది, తప్పేం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంతో మాట్లాడి, లేదంటే ఇక్కడ గవర్నర్ ఇద్దరు గవర్నర్తో మాట్లాడచ్చు. గవర్నర్ ఉంది అందుకే కదా, అది యూనియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాల్ అది. దానికి యూనియన్ గవర్నమెంట్ వెంటనే గవర్నర్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఇక్కడ. కాబట్టి ఇంకా మనం 3 నెలల దాకా ఈ విపత్తులు ఎదుర్కోవాల్సిన సిద్ధంగా ఉండాలి మనం అంత ముందు. ఇంకా 100 డేస్ ఎవరు అవునన్నా కాదన్నా కూడా భారతదేశంలో 100 రోజుల పాటు ప్రజల యొక్క ఆర్థిక జీవన స్థితిగతుల మీద, జీవన ప్రమాణాల మీద, జీవన విధ్వంసం మీద, ఈరోజు మానవ జాతి విధ్వంసం మీద మనం చాలా క్లియర్ కట్గా ఉండాలి. ఈరోజు మనంతా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఏంటంటే, ఎస్ ప్రకృతి దయవల్ల, అంటే దేవుడు దయం, ఇప్పుడు ఎందుకంటే నన్ను క్లోజ్ అయిపోయినా కాబట్టి ఇప్పుడు దేవుడు దయం నన్ను కొడతాను వల్ల. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రకృతి దయవల్ల దాదాపు 700 మహా అంటే ఇంకో 500తో అయినా కూడా మనం సరిపెట్టుకోవచ్చు. కానీ అంతకంటే దాటితే మన పరిస్థితి, ఏ దేవుడు కాపాడలేడు, ఏ వ్యవస్థ మనల్ని కాపాడలేదు. పిట్టల కన్నా దారుణంగా ఈరోజు మనం ఇటలీ గురించి చదువుకుంటాము, ఇటలీలో శవాలు మొత్తం కూడా కుప్పలు తెప్పలు కాడ పారబోసేసి ఎవడు రావట్లేదు, ఎడ్పాటి ముట్టుకోవట్లేదు. దాంట్లో ఎంతో మంది కోటీశ్వరులు ఉండొచ్చు, ఎంతో మంది ఐశ్వర్యమంతులు ఉండొచ్చు, ఎంతో నాలెడ్జ్ వాళ్ళు ఉండొచ్చు, కానీ ఏం లాభం? మన డెడ్ బాడీ 24 అవర్స్ అయినాక బ్యాట్స్మెన్ వచ్చేసి ఆటోమేటిక్గా అన్ని సిస్టమ్స్ ఫంక్షన్స్ అయిపోయినాక. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. చాలామంది నాకేం కాదు, నాకేం కాదు, మాకేం కాదు అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ముగ్గు నలుగురు చొప్పున తిరుగుతున్నారు బండ్ల మీద. ఇప్పటికైనా కూడా ఒకసారి కరోనా వచ్చి నేను చనిపోతే నా కుటుంబం పరిస్థితి ఏందని చెప్పేసి మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ నేను నా కరోనా వచ్చి నేను చనిపోతే నా కుటుంబం ఏమవుతుంది, నా తల్లిదండ్రులు ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు, నా ఈ విధంగా ఒకసారి ఆలోచించకపోతే ఒక పెద్ద విపత్తులో మానవ జాతి అంతరించే ప్రమాదం ఉంది. ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది ఐక్యరాజ్య సమితి కానీ అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అదే చెప్తుంది. ఎవరైతే నెగ్లిజెన్స్ చేస్తారో, ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్గా తీసుకుంటారో, ఈరోజు బ్రిటన్ ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా సెక్యూరిటీ, అత్యధికంగా వైద్య పరికరాలు, అత్యధికంగా టెక్నాలజీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైందండి? బ్రిటన్ ప్రధాని కూడా నాకు పాజిటివ్ ఉందని చెప్పి అనౌన్స్మెంట్, నేను ఇంట్లోనే కూర్చొని మీకు అందరు పని చేసి పెడతాను కూడా చెప్పాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కరోనా గొప్పదని ఎందుకు నేను చెప్పే కదా ఆల్రెడీ, కరోనా అనే దానికి ఏ ప్రాంతీయ భేదం లేదండి, అది అందరినీ సమానంగా పలకరిస్తుంది, అందరినీ పులకరింపజేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు చాలా కీలకం. తృతీయ ప్రత్యామ్నాయ దేశం ఇది, అంటే ఈ దేశం 75 సంవత్సరాలు రేపు ఇంకా మీ మనవలు మనవలు వచ్చి కూడా మనం ఇంకా అట్లనే డెవలప్డ్ కంట్రీగానే పేరు చెప్పుకుంటాం. కాబట్టి ఈ విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మొత్తం ప్రైవేట్ హాస్పిటల్స్, మిలిటరీ హాస్పిటల్ మొత్తం కూడా ఇప్పుడు జాతీయం చేసిన సందర్భం ఉన్నది. ఈరోజు 100,000 కోట్ల రూపాయలు రాయితీ తీసుకున్న అందరూ కూడా ఎక్కడున్నారండి? 22 రూపాయలు పెంచుతారా? సాక్షాత్తు సెంట్రల్ ఆర్థిక శాఖ మంత్రి మీడియా వాళ్ళు అడుగుతామంటే అసలు ప్రశ్న దాట వేస్తుంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి కూడా ప్రాణాలు కాపాడని చెప్పి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్గా రాశాడు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా జీవించే హక్కు ఉందని చెప్పాడు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చదువుకునే హక్కు ఉందని చెప్పాడు. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఈ నేచర్ మీద సర్వ హక్కులు ఉంటాయని చెప్పాడు ఆయన. కానీ ఈరోజు 100,000 లక్షల కోట్లు తిన్నటువంటి బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళకి అందరు కూడా లూటీ చేస్తుంటే కుదరదు. ఇది ఇప్పటికైనా కూడా ప్రభుత్వాల యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు చాలా కీలకమైంది, మనం అతిపెద్ద విపత్తులకు ఎంటర్ కాబోతున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా అందరం కళ్ళు తెరవాలి. నిజంగా ఒక దౌర్భాగ్యం ఏంటంటే నాకైతే 2 రోజులు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళంతా మన తెలుగు జాతి బిడ్డలండి, రాష్ట్రాల సరిహద్దు దగ్గర ఎవరు ఆస్తారు చెప్పండి? మరి అటువంటిప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెహికల్స్ పెట్టే తీసుకురావాలి వాళ్ళందరికీ. వాళ్ళందరూ హైదరాబాద్ నగరంలో, ఎస్ హైదరాబాద్ మహానగరంలో చాలా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఏసీ హాల్స్ ఉన్నాయి. వాళ్ళందరి పిల్లలందరూ మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టేస్తే ఎవరికి కరోనా రాదు, గిరోనా రాదు. ఒకవేళ వచ్చినా కూడా వాడికి ఇమ్యూనిటీ పోతే వాడు రికవర్ అవ్వగలుగుతారు. కాబట్టి ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు ఈరోజు ఒకరి మీద ఒకరు నెట్టుకోవడాలు, రాజకీయ పరమైన ఇట్లాంటి రాజకీయ నాయకులను పిలిస్తే వాళ్ళు ఏ పార్టీకి మర్చిపోకుండా ప్రజలే తప్పంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా, 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ గురించి మాట్లాడాలి, అప్పుడు మళ్ళా ప్రజలను అందరూ బాగుడతారు. కాబట్టి ఇది చాలా బాధాకరం, ఇది మనందరికి సిగ్గుచేటి, నాతో సహా అందరు సిగ్గుచేటి. మన తమ్ముడు ఉండొచ్చు, మన చెల్లి ఉండొచ్చు, మన అక్క ఉండొచ్చు, నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు. ఇప్పుడు మన భద్ర గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఇంకో 3 మంత్స్ పరిస్థితులు ఇలాగే ఉండొచ్చు అన్నటువంటి ఇండికేషన్స్ ఇవ్వకుండానే ఇస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 100 రోజులు 3 నెలల పాటు పరిస్థితి ఇలాగే ఉంటే ఈ 3 నెలల పాటు ప్రజలందరికీ కావాల్సినటువంటి అరేంజ్మెంట్లు ఏ విధంగా చేయబోతుంది ప్రభు? సార్ ఒకటి సార్, ఇప్పుడు ఇందాక భద్ర గారు చెప్పినట్టు ఇది ఇక్కడ కట్టడి చేస్తున్నాం కాబట్టి తగ్గుతూ ఉంటుంది. ఇది ఒకటి, కంటిన్యూ అనేది ఉండదు. 3 మంత్స్ ఒకవేళ తగ్గింది అనుకోండి, ఈ కరోనా మహమ్మారి ప్రజల నుంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మన భారతదేశం నుంచే బయట, ఈ ప్రపంచం నుంచే బయటికి వెళ్ళిపోయింది, ఆటోమేటిక్గా 3 మంత్స్ అనేది కూడా లాక్డౌన్ 1 మంత్ తర్వాత ఏంటంటే కొత్త పాజిటివ్ కేసులు రాలేదని విన్నాం. నెక్స్ట్ మంత్ 14th వరకు అబ్జర్వేషన్ ఉంటుంది. 14th తర్వాత ఈ లోపల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు ఎంత ఏదైతే ఒక సామెత ఉన్న గుర్రాన్ని
అక్కడ వరకు తీసుకెళ్తాం కానీ నీళ్ళు అనేది తాపించలేం కదా. ఆ మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దీపన పథకాలు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్కి ఫండ్స్ కానీ అంతా ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేయాలి. 45,000 కోట్లు భద్రా గారు ఒకటి తెలుసుకోవాల్సింది, ప్రకటించారు అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ బట్టి, దాని ఫండ్స్ అనేది అకామిడేషన్ జరుగుతుంది, అకామిడేట్ చేస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 కోట్ల మంది ఉంటారు. ఈ 10 కోట్ల మంది ఒక గణాంకాలు తెలుసుకునే నీతి ఆయోగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఇంత ఫండ్ అని రిలీజ్ చేస్తారు. దానికి ఎక్కువ తక్కువ అనేది కాదు, ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఫండ్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఇట్లా అవుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే, ఈరోజు ఇన్కమ్ సోర్స్ కూడా తగ్గిపోయింది, అది కూడా రాష్ట్రాలు ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ సోర్స్ కూడా తగ్గిపోయింది, ఎందుకంటే కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఇటువంటి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని బేరీజ్ వేసుకునేసి వాళ్ళు కూడా దాన్ని పార్టిసిపేట్ చేసే విధంగా, వాళ్ళు కూడా ఏదైనా ఫండ్స్ కానీ ఏదైనా కూడా వాళ్ళు కూడా అకామిడేట్ చేసి ప్రజలకి, ఏదైతే నేను ఇందాక చెప్పాను చూడండి, ఈరోజు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకునేసి మీరు ఎందుకు మాస్కులు ఇవ్వకూడదు, ప్రతి ఒక్క ఇంటికి ఒక 5వ 10వ లేకపోతే ఎన్నో ఒకటి ఒక మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి విన్నవించుకుంటున్నా, ఈరోజు నమస్కారం పెట్టి విన్నవించుకుంటున్నాను కేటీఆర్ గారికి. ఈరోజు హైదరాబాద్లో కేసులు పెరుగుతున్నాయి అన్నప్పుడు, ఈరోజు శానిటైజేషన్ ఆ లిక్విడ్ ఏదైతే ఉందో చాలా డిమాండ్గా ఉంది. మీరు 24 గంటలు షాపులు ఎక్కువ రేటు అమ్ముతున్నారు అంటే మీరు గవర్నమెంట్ ఎందుకు మీరు ప్రోడక్ట్ తయారు చేసి మీరు ప్రజలకు ఎందుకు సప్లై చేయకూడదు? గవర్నమెంట్ ఆల్రెడీ ఫండ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీరు ఏదైతే పన్నులు కట్టించుకుంటున్నారు. ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్లో చూస్తున్నారు, హైదరాబాద్లో ఒక్కసారి పన్ను కట్టకపోతే ఏదైతే ఇంటి పన్ను కానీ ఏదైనా కూడా దానికి ఇంట్రెస్ట్ కూడా మీరు వసూలు చేసేటప్పుడు, మీరు ఈ శానిటైజర్ ఏదైతే శానిటైజేషన్ అది ఉందో, లిక్విడ్ ఉందో, లిక్విడ్ మాస్కులు మీరు ఎందుకు ఫ్రీగా ఇవ్వకూడదు ప్రజలకి, మీరు ఎందుకు ఫ్రీగా ఇవ్వకూడదు అది ఒక్కసారి తెలుసుకోవాలి. 24 గంటలు షాపులలో అమ్ముతున్నారు, సూపర్ మార్కెట్లు ఎక్కువ రేటు అమ్ముతున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద నెపమేస్తున్నారు, కానీ మీరు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈరోజు భద్రా గారు చెప్పారు, పొలిటికల్ అనలైజర్స్ భద్రా గారు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని మీరు తీసుకునేసి, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని మీరు స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకునేసి, అదేదో రాష్ట్రంలో పంజాబ్లోనో ఏదో ఒక స్టేట్లో నేను ఈరోజు పొద్దున్న చూశాను, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ స్టేట్ మన ఏది గవర్నమెంట్ తీసేసుకునేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇంతని బిల్లు పే చేసి ఎవరైతే ఉన్నారు, ఎందుకంటే ట్రీట్మెంట్ ఇంకా వేగవంతం జరుగుతుంది. ఈరోజు ఐసోలేషన్ సెంటర్లు వికారాబాద్లో కానివ్వండి, లేకపోతే ఎర్రగడ్డ ఆ చెస్ట్ హాస్పిటల్ కానివ్వండి, గాంధీ వీటిల్లోనే ఉన్నాయి. మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ని మీరు ఎందుకు మీరు తీసుకోకూడదు? మీరు కేసులు, ఇప్పుడు కేసీఆర్ గారు కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అనుకోండి, మీరు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకునేసి అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మీరు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద మీరు ఎందుకు కరుణ చూపుతున్నారో అది ఒకసారి తెలుసుకోవాలి. అలాగే ప్రజల నుంచి కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి, మంచి హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్ ఎంఎల్సీ హాస్పిటల్ యశోద కానివ్వండి, అపోలో కానివ్వండి, రకరకాల హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ గవర్నమెంట్, ఇరు రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రులు తీసుకునేసి, వాళ్ళ ఆధీనంలో తీసుకునేసి ఇమ్మీడియట్గా సపోజు ఒక అపోలో హాస్పిటల్ ఒక ఏరియాలో ఉందంటే ఆ ఏరియా నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మినిమం ఒక 10 కిలోమీటర్స్ అయితే, ఈ 10 కిలోమీటర్స్ అతనికి వ్యాధి సోకి ఇంకా అతని హ్యూమినిటీ పవర్ తగ్గిపోయి ఇదవుతుంది. కాబట్టి మీరు అక్కడే ఏరియాలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి కానీ మిగతా ఏదైనా హాస్పిటల్కి మీరు అక్కడికి పంపించి ఇమ్మీడియట్గా అతను ట్రీట్మెంట్ ఇస్తే కంపల్సరీగా రికవరీ అనేది 100% ఉంటుంది. అది ఒక్కసారి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒకసారి అది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అమెరికా చూడండి, అమెరికాలో రోజు రోజుకి అక్కడ ఎక్కువ అవుతున్న వాళ్ళు, అక్కడ ఉన్న హోటల్స్ కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ కూడా తీసుకునేసి హాస్పిటల్ లాగా తయారు చేసి అక్కడ నియర్గా ఏదైతే హాస్పిటల్ వాళ్ళు, ఇప్పుడు సపోజు మనం అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్లో ఉంది సార్, మనం జూబ్లీహిల్స్లో ఉన్నాం, జూబ్లీహిల్స్ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మినిమం టు మినిమం ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అదే అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కి తీసుకెళ్తే అతను బతికే ఛాన్స్ ఉంది, ఆ ఏదైతే వైరస్ ఉందో అది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. అదొక్కసారి
ఇద్దరు ముఖ్యమంత్రులు ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే, నిన్న కేటీఆర్ గారు ఏదైతే ఉందో, ఏదైతే 5 రూపాయల మీల్స్ అనేది కేటీఆర్ గారు ఒక్కసారి నేను ఈ యొక్క ఛానల్ ద్వారా తెలుపుకుంటున్నాను, ఆ మాదిరి అభాగ్యులు సిటీలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ప్రతి ఒక్క సెంటర్లో ఒక అన్నదానం, ఏదైతే అది 5 రూపాయల భోజనం సెంటర్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క సెంటర్లో ఒక 2 సెంటర్లు ఓపెన్ చేపించండి. ఓపెన్ చేపితే ప్రతి ఒక్కరికి ఈరోజు ప్లాట్ఫామ్ మీద కానీ పడుకున్నారు చాలామంది. ఈరోజు నేను వచ్చేటప్పుడు ఈ ఛానల్కి వచ్చేటప్పుడే కారులో నేను వస్తూ ఉంటే చాలామంది పాపం అక్కడ పడుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి హోటల్స్ లేవు, వాళ్ళు భిక్షాటం చేసుకుంటున్నారు. వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి ఒక ఐసోలేషన్ సెంటర్ ఏదో ఒకటి ఒక సెంటర్లో పెట్టి వాళ్ళకు భోజన సదుపాయం కలిగించి, ఇంకోటి కూడా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడికెక్కడ ఏరియాల హాస్పిటల్స్ మీరుగా రికవరీ తీసుకుంటే ప్రజలకి ఇది సోకకుండా ఉంటుంది, చాలా తక్కువ మందికి సోకుతుంది. ఒకవేళ సోకినా కూడా ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, అది ఒక్కసారి తెలుసుకోవాలి. భూమిరెడ్డి గారు, ఈరోజు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ప్రతి జిల్లాకి 2 కోట్లు కేటాయిస్తున్నాము, ఇంకేమన్నా కావాలంటే అదనంగా కూడా కేటాయించే అవకాశం ఉంది అనేసి. అవునండి, ఈరోజు మాస్కుల కోసం కావచ్చు, శానిటైజర్ కోసం కావచ్చు, లేదంటే మన క్వారంటైన్ సెంటర్లకు కావచ్చు, ఐసోలేషన్ సెంటర్లకు కావచ్చు, సో ఇంకెటువంటి ఏర్పాట్లు ఏపీలో చేస్తున్నారు? ఈ దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది కరోనా కట్టడి చేయడంలో. ఈరోజు ఒక డెత్ రేట్ లేదు, కరోనాలో అడ్మిట్ అయ్యి నెల్లూరులో ఒక విద్యార్థి అడ్మిట్ అయ్యాడు, అతను సేఫ్గా బయటకు వెళ్ళిపోయాడు కరోనా తగ్గిపోయేసి. ఈ దేశం నుంచి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారో దీని దొరకగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా పకడ్బందీగా వర్క్ చేస్తూ ఉంది, రాష్ట్రంలో కేసులు ఇంక్రీజ్ కాకుండా చూసుకుంటూ ఉంది, ఎక్కడ అక్కడ ప్రత్యామ్నాయ అరెంజ్ చేస్తూ ఉంది, దానికి ఏమేమి కావాలో ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఉంది గవర్నమెంట్. దానికి బీజేపీ వాళ్ళ నుంచి మేము సూచనలు సలహాలు వాళ్ళు ఇస్తే మంచిదే, కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు నిందించడం మాత్రం తప్పిది. వాళ్ళు 2014 నుంచి చూస్తే వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడని చెప్పడం చూసుకుంటే ఈరోజు వరకు మేము ప్రత్యామ్నాయాలు చేసాం, మేము రాష్ట్ర ప్రభుత్వం అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పడం తప్పితే వాళ్ళు ఇచ్చింది లేదు చేసింది లేదు. వాళ్ళు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు ఫస్ట్. ఈరోజు వాళ్ళు మేము 157,000 కోట్ల దగ్గర ప్రకటించారు, ఏ రాష్ట్రానికి ఏమి ఇస్తున్నాము దాంట్లో ఏంటి అనేది క్లియర్గా అక్కడ చెప్పలేదు. ఈరోజు మళ్ళీ ఆర్బీఐ గవర్నర్ గారు లోన్ రిలాక్సేషన్ అన్నారు, అంటే దీని కరోనా ఎఫెక్ట్ గురించి మాట్లాడుతూ మేము డివైడ్ అవుతున్నాం అన్నమాట. లోన్ రిలాక్సేషన్ మా 3 నెలలు ఇస్తున్నామన్నారు, మారటోరియం అన్నారు. మారటోరియం అంటే ఏంటండి, 3 నెలలు వచ్చే సంవత్సరం మార్చికో ఫిబ్రవరికి అయిపోయింది, ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు గవర్నమెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ వాళ్ళందరూ వర్క్ చేసేది అండర్ బీపీఎల్ ఏదైతే కుటుంబాలు ఉంటే వాళ్ళు అందులో పనిచేస్తారు. దాన్ని నిన్న నిర్మల సీతారామన్ గారు 5 కేజీ రైస్ రద్దు చేయాలంటారా, కట్టే పని లేకుండా 3 నెలలు రద్దు చేయాలి, 3 నెలలు మారటోరియం ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ బతుకుతాయి, కంపెనీలు బతుకుతాయి. వీళ్ళు నేను పాటించిన 157,000 కోట్లు ఏదైతే ఉందో దేనికి పనికిరాదు అది, ఆ అమౌంట్. 5 కేజీలు బియ్యము, కేజీ పప్పు, 500 రూపాయలు డబ్బులు ఇస్తానండి. ఎలా ఉందండి సామెత వీళ్ళు, మేము రైస్ ఇచ్చాము, నీళ్ళు లేవు, మీరు వండుకొని తినమంటున్నారు వీళ్ళు. భూమిరెడ్డి గారు, నేను ఒకటి ఖండిస్తున్నాను సార్, భూమిరెడ్డి గారు అనే దానికి ఏడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తే మీరు అక్కడ ఉన్న, సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అత్యధిక నిధులు 90% పార్టిసిపేట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఈరోజు భారతీయ జనతా పార్టీ పోలవరకు కానివ్వండి దేనికైనా కూడా, ఆ మాదిరిగా స్టేట్ గవర్నమెంట్ కూడా అట్లీస్ట్ దాంట్లో 15% అయినా 20% అయినా పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ అందరు కలిసి కట్టుగా మనము ప్రజలకు మేలు చేస్తే, ప్రజలకు వాళ్ళకు సరైన సదుపాయాలు కానీ ఏదైనా కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే మీది ఆ పార్టీ అని ఈ పార్టీ అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కలిసి కట్టుగా పార్టీలు పనిచేసి ఇంకోటి కూడా పార్టిసిపేషన్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేషన్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 75% ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఒక 25% పార్టిసిపేట్ చేయండి, ఎందుకంటే మీ రాష్ట్ర ప్రజలకే కదా ఇచ్చేది, మన రాష్ట్ర ప్రజలకే కదా ఇచ్చేది. మీరు అటువంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద నెపం పెట్టకుండా మీరు ఇవి కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని చేస్తే ప్రజలకి ఆ విధంగా మేలు జరుగుతుంది. ప్రజలు కరోనా బారిన పడకుండా వాళ్ళు కూడా ఒక ప్రత్యామ్నాయంగా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా రేపు ఎలక్షన్స్లో మీరు ఎప్పుడైనా ఒకవేళ ఓట్లు అడిగినా కూడా ఏ పార్టీ అయినా కానివ్వండి కంపల్సరిగా, ఓ మనకు ఆ రోజు కరోనా వచ్చినప్పుడు వీళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు, వాళ్ళు ఒక మనస్ఫూర్తిగా ఆదుకున్నారు అని చెప్పే ఉద్దేశంతో
వాళ్ళు కూడా మీకు రేపు ఓట్లు వేయడం జరుగుతుంది. ఇదొక్కసారి భూమిరెడ్డి గారు, వైఎస్ఆర్సిపి నాయకులు తెలుసుకోవాలి. భద్ర గారు చెప్పండి. ఒకటండి, కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 5 కేజీలు 1 కేజీ కందిపప్పు. అంటే నాకు తెలియక అడుగుతున్నాను, అంటే రోజుకి ఎన్ని బియ్యం తినాలంటే ఒక కుటుంబంలో 5 కేజీలతో నెల మొత్తం సరిపోద్దాం. మామూలుగా ఆలోచిద్దాం, మేము ఇప్పుడు యూత్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే దాదాపుగా 20 నుంచి 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు, ఈ దేశంలో దాదాపుగా 60% మంది ఉన్నారు. అంటే వాడు 5 కేజీల బియ్యం నెల మొత్తం తినేసి కేజీ కందిపప్పు నెల మొత్తం తినాలంటే, అంటే రోజుకి ఎన్ని పలుకులు తినాలి పప్పు? అంటే ఏంటి, రోజు ఒక 10 బద్దలు కందిపప్పు బద్దలు తినాలి, 100 గ్రాములు రైస్ పెట్టుకుని అంతే తినాలంటారా? అంతే కదా, ఇప్పుడు లెక్క పెట్టుకుని తినాలి. అప్పుడు మనం కరోనా కాదు, దాని అమ్మను కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇదే అంటే మన ఆలోచనలు, మన ప్రభుత్వాలు చేసేటువంటి ఆలోచనలలోనే ప్రజల యొక్క ప్రాణాల మీద, ప్రజల యొక్క ఆరోగ్యం గురించి, ప్రజల యొక్క వ్యాధి నిరోధక శక్తి గురించి ఒక స్పష్టమైన, ఒక సైంటిఫిక్ రీజన్గా మాట్లాడేటువంటి ఆలోచనలు ఎక్కడ కనబడతాయి. అంటే ఈరోజు 80% యువతున్న భారతదేశం ఇది. ఎన్నికలప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలు ఏమున్నాయంటే నిరుద్యోగ భృతి కూడా ఇస్తానని. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా, ఎందుకంటే దాదాపుగా 3 నెలల దాకా అందరూ కూడా, యువత అంతా కూడా ఎక్కడ ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్క నిరుద్యోగికి, అందరు పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళకి ఒక 10,000 రూపాయలు అకౌంట్లు వేస్తే ఏం పోతుంది? సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 10,000 కోట్లైనా 20,000 కోట్లైనా నా కంటల్లో ప్రాణమైనంత వరకు తెలంగాణ ప్రజల ఆకలితో ఉండొద్దని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడాయి ఆయన మహానుభావుడు. మరి అంత గొప్పగా మాట్లాడినటువంటి కేటీఆర్ కూడా పక్కనే ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టింది ఒకసారి మీరు అందరూ స్టడీ చేయాలి. నేను బయటకు కూడా మేనిఫెస్టో ద్వారా మీకు పంపిస్తాను. తెలంగాణలో ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తారు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? ఎలక్షన్స్ ముందు 6 నెలలు ఇస్తారా? మరి ఆ మాట అంటే ప్రజలు అప్పుడే ఆలోచించుకుంటారు కదా. ఇప్పటికైనా కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆలోచన ఇది ఒక పెద్ద విపత్తు. ఎస్, ఇప్పటి నుంచి కనీసం యువత అందరికి కూడాను 2 భార్యాభర్తలు చదువుకున్నారంటే ఆ కుటుంబానికి ఒక 20,000 రూపాయలు. ఎందుకంటే వాళ్ళు 20,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే మళ్ళీ రాష్ట్ర ఆదాయం పెరిగింది. ఎందుకంటే వాళ్ళంతా ఖర్చు పెట్టారు, డబ్బులు తినదు కదండి. కాబట్టి కనీసం నేను ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా, తెలంగాణ యంగ్ లీడర్స్ కూడా ఇప్పుడు ఆలోచించాలి. ఆ జయంత్ గుడి సందర్భంగా జయంత్ టీం, కళ్యాణ్ వాళ్ళ టీం కూడా చెప్తుందంటే ఎస్, అసెంబ్లీలో కూడా యంగ్ లీడర్స్ ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు, రోహిత్ రెడ్డి గారు కానీ, హరిప్రియ నాయక్ కానీ, వీళ్ళంతా యంగ్ లీడర్స్ వీళ్ళంతా. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇది చాలా పెద్ద విపత్తు. అన్నింటి మించి భారతదేశంలో 60% మంది యువత ఉన్నారు, అలా ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాలలో కూడా మనకి యువత ఉన్నారు. కాబట్టి ఈరోజు యువతకు ఒక 10,000 రూపాయలు తగ్గకుండా, అమెరికా 1,00,000 రూపాయలు ఇస్తానండి దాదాపు, దాంతో పోలిస్తే మనం ఎంత పెద్ద లెక్క కూడా కాదు, 10% అడుగుతుంది. కాబట్టి 500 రూపాయలు మిచ్చపొడి కదా ముస్ చేసినట్టుగా, అంటే రోజుకు 500 రూపాయలు అంటే గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారం దాదాపు 15 రూపాయలు. 15 రూపాయలతో కుటుంబం ఎవరికేం వస్తుంది చెప్పండి? ఒక టీ 10 రూపాయలు ఉందండి, టీ 10 రూపాయలు ఉంది. ఇప్పుడు అసలే బ్లాక్లు అమ్మితే వాడు కరోనా టీ అని అమ్ముతుంది 20 రూపాయలు అంట. ఇది తాగితే దెబ్బ కరోనా మాయమైద్ది అంట. అంటే అటువంటి టీ రోజు ఒకటి రాదు, టీ కూడా రాదు కదా. కాబట్టి మన ఆలోచనలలోనే ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనలు లేవు. మన ఆలోచనలలోనే ప్రజల ప్రాణాలు కాపాడని నమ్మకం లేదు. ప్రజల యొక్క ప్రాణాలే మన దేశ ఆస్తి అని చెప్పి ఆలోచన లేదు. కాబట్టి ఇది ఇది మనం ఊహించని విపత్తు. భవిష్యత్తు తరాలు కూడా ఊహించవు. దాదాపుగా ఈ విపత్తుతోటి దాదాపుగా మనం 20-30 ఏళ్ళు వెనక్కిపోయినాం. కాస్త అదృష్టం ఏంటంటే టెక్నాలజీ ఉంది కాబట్టి వేగవంతంగా మనం మాట్లాడేటువంటి ఆలోచనలని ప్రపంచం అంతా స్ప్రెడ్ చేయగలుగుతున్నాం. కానీ కరోనా మనందరికంటే వేగంగా పరిగెడుతుంది. అది ప్రపంచంలో ఏ స్థాయిలో మనిషి పెరుగుతున్నాడో, ఈరోజు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్న లెక్కల ప్రకారంగా ఈ దేశంలో రోజుకి 27,000 మంది ఆకలితో చనిపోతున్నారు. ఆ స్ట్రాటజీతో పోల్చినప్పుడు, ఆ లెక్కలతో పోలిస్తే పెద్ద లెక్కే కాదనిపిస్తుంది ఒక్కోసారి. ఈరోజు కూడా ఈ దేశంలో బిలో పావర్టీ లైన్ ఉన్నవాడు 3 పూటల తిండి లేకుండా ఒక్క పూట తిండితో సరిపెట్టుకున్న వాడు ఈరోజు కూడా 48% ఉన్నట్టుగా అనేక లెక్కలు మన నివేదికలు చెప్తున్నాయి. కాబట్టి ఈ విపత్తుతో పోల్చినప్పుడు ఆ విపత్తు ఏ స్థాయిలో మన ప్రాణాలు తీస్తుంది? అసలే పుండు, దాని మీద రోకలు పోవడం అంటే ఎట్లుంటుంది? కాబట్టి ఈరోజు 500 రూపాయలతో నెలకేసిస్తే 500 రూపాయలు అసలు ఏమీ రాదండి. హైదరాబాద్ అంటే మెట్రోపాలిటన్ సిటీలలో 500 రూపాయలు ఒక్కడే ఒక పూటలో తినేస్తాడు. మంచి బలంగా ఉన్నాడు, బలిష్టంగా ఉన్నాడు అయితే ఒక పూటలో ఒక హండి తినేస్తాడు, ఒక ప్యారడైజ్ బిర్యానీ తింటే వాడికి అయిపోతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ప్రజల యొక్క ప్రాణాలని ఒక నిబద్ధతతో కాపాడాలి. ప్రభుత్వంలో ఎవరున్నా కూడా XYZ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, బీజేపీ, ఇంకా XYZ పక్కన పెడదాం. ఈరోజు కేరళ ప్రభుత్వం చేస్తుంది, అక్కడ ప్రతి ఇంటింటికి కూడా భోజనాలు సప్లై చేస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మన తెలుగు బిడ్డలు అక్కడ విపత్తులు ఉన్నా కూడా ఫోన్లో లిఫ్ట్ చేసి వెంటనే పంపించారు. అటువంటి నాయకత్వం కావాలి మనకు.
సరే అఫ్కోర్స్ అక్కడ లెఫ్ట్ ఉందా ఇక్కడ రైట్ ఉందా పక్కన పెడదాం, సిద్ధాంతాలు పక్కన పెడదాం, మీ సిద్ధాంతాలు మీకుంటే నా సిద్ధాంతాలు నాకుంటే, భూమిరెడ్డి అనే భూమిరెడ్డి అనుకుంటే సుధాకర్ సుధాకర్ గారు ఉంటే. కానీ ఇప్పుడు మనందరం కూడా కరోనా గురించి మాట్లాడుతుంది, మన కరోనా సిద్ధాంతం. ఇప్పుడు కరోనా సిద్ధాంతంలో మనంతా ఒక యూనివర్సల్ ప్లాట్ఫామ్ మీదకి రావాలి. మనం మన ప్లాట్ఫామ్లో ఏది ఎక్కువ ప్రజలు లాభం చేకూరుతో దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ఆలోచించి దాని ఇంప్లిమెంటేషన్ కోసం ప్రభుత్వాలు రావాలి. ఇంతకుముందు సుధాకర్ గారు చాలా అద్భుతంగా పలుకులు పలికారు, ఏం చెప్పారంటే రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఆ ప్రభుత్వాలు తీసుకుంటారు. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో జీవో తీసుకొస్తే అయిపోయింది కదా, ఏమైతుంది దాంట్లో? కరెక్టే. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా కరోనా మహమ్మారి వచ్చిన సందర్భంగా అన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలో నడవబోతున్నాయి. మీ అందరికి ఇన్ని రోజులు దాకా ఫ్రీగా ల్యాండ్స్ ఇచ్చాం కాబట్టి గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా అద్భుతంగా చేశాడు ఆయన, ప్రజలకు ఫ్రీ ట్రీట్మెంట్ చెప్పితే హాస్పిటల్ మొత్తం 600 కోట్లు వసూలు చేసింది ఆయన. అట్లా వసూలు చేయమనండి, యశోద అపోలో అందరూ అందరు దాంట్లో ఎవరని కాదు. కాబట్టి ఈరోజు హాస్పిటల్స్ కూడా మన సరిపో, ఈరోజు ఆ లెక్క ప్రకారం తీసుకున్నా కూడా యశోద హాస్పిటల్ని అపోలో హాస్పిటల్ని కిమ్స్ నిమ్స్ ఇవన్నీ లెక్కేసినా కూడా మనకు అప్పటికి కూడా బెడ్లు సరిపోతాయి. కాబట్టి ఈ సందర్భంగా భారత ప్రభుత్వం, భారతదేశ ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రిమండలి కూడా నెక్స్ట్ బీజేపీ మంత్రిమండలి సమావేశంలో కూడా ఇట్లాంటి నాయకులు చెప్పాలి, ఎస్ ఇది ఒక పెద్ద విపత్తు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హోటల్స్, కార్పొరేట్ స్కూల్స్ను కూడా ఐసోలేషన్ వార్డ్స్గా మారుద్దాం. ఒక 100 రోజుల పాటు ఏం పోతుంది? ప్రజలే లేకపోతే కార్పొరేట్ ఏముంటుంది, ఏముండదు కదండి. ప్రజలు లేకపోతే మనం ఏం మాట్లాడినా వేస్తే కదా. కాబట్టి అతిపెద్ద విపత్తు రాబోతుంది. మనం ఇదే విధంగా ఇదే ఆలోచనతో ఇంకా మనం 1000 సంవత్సరాలు వెనక ఆలోచిస్తే మనం ఒక 10,000 సంవత్సరాలు మన ప్రాణాలు ముందుగా తీసుకెళ్లే కరోనా ఉంది కాబట్టి మనం ముందట ముందు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యి కాబట్టి ఇది ఒక ఈ విధానాలు మనకు సరిపో. చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. ఇట్లా కూర్చొని మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా కాదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మనిషికి ఈ సందర్భంగా నేను 7 టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తుందంటే మనిషి ప్రకృతితో పెట్టుకుంటే ప్రకృతి ఒకటేసారి ఏం చేయలేదు. ఒక చిన్న వైరస్ కంటికి కనబడదు, అది గాల్లో మన మధ్యలో కూడా ఉందో లేదో మనకు తెలియదు. కానీ ప్రకృతి ఒక్కసారి తలుసుకుంటే అది బ్రిటన్ ప్రధానమంత్రి, వైట్ హౌస్లో ఉండే ట్రంపా, ఢిల్లీలో ఉన్న మోరియా, తెలంగాణలో కేసీఆర్, దానికి ఏ సంబంధం లేదు ప్రకృతికి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 1 వీక్ 10 డేస్ ఈ 1 మంత్లో ప్రపంచంలో ఉన్నటువంటి కాలుష్య లెవెల్స్ ఏ స్థాయిలో పడిపోయినాయో. ఒకప్పుడు ఢిల్లీ 700 దాకా ఉండేది కాలుష్య లెవెల్స్, ఈరోజు 67% ఉంది. అంటే ఏ స్థాయిలో పడిపోయింది చూడండి. కాబట్టి ఇప్పటికైనా కూడా విచ్చలవిడిగా మనిషి తను చేసిందే వేదం, తను చెప్పిందే వేదం అంటే కుదరదు. ఇప్పటికైనా కూడా ప్రకృతితో పెట్టుకుంటే తన వికృత రూపం దాలిస్తే రాజు, పేదవాడు, వెనుకబడ్డవాడు, దళిత ఇవేముండవు, అక్కడ అందరు సమానమే. సచ్చినట్టు తీసుకుపోయి అందరు బొంద పెట్టాల్సిందే. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రకృతిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, భవిష్యత్తు తరాల కోసం మనం ఆలోచించాలి. మన నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటేనే మన ఫ్యూచర్ ఉంటుందండి, దీని వేరే సిద్ధాంతాలు ఏం లేవు. ఈరోజు ఇప్పటికీ మనకున్న పరిస్థితులను చూసుకుంటే, అంటే ఇప్పటికి ఏవైతే మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో చాలా తక్కువ ఉంది మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. కానీ భారతదేశంలో ఇప్పటికున్న పరిస్థితులను చూసుకుంటేనే ఈ వచ్చే నష్టం దాదాపు 3 కోట్ల మందికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది నిపుణులు, సైంటిస్టులు చెప్తున్నటువంటి లెక్కలు. అది సార్, దాని గురించి కట్టడి చేయడానికే సెంట్రల్ గవర్నమెంట్ కర్ఫ్యూ పెట్టింది, జనతా కర్ఫ్యూ పెట్టింది. ఇంకోటి కూడా ఏంటంటే, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్లు ఏమైనా దీన్ని తాసకరం అంటే దీన్ని ఒక విధంగా అంటే ప్రజలు బయటకు వస్తుంటే కట్టడి చేయలేకపోతే ఆర్మీని కూడా దింపే సూచనలు కూడా ఉన్నాయి. తెలంగాణలో దింపేశారు కదా, అదే, ఎందుకంటే కొన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో దింపలేదు, ఆర్మీని కూడా దింపే, ఎందుకంటే ఆర్మీ ఇటువంటి విపత్కర పరిణామాలు ఇటువంటి ఎమర్జెన్సీ సమయంలో ఆర్మీని యూజ్ చేసుకుంటాం కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో కూడా ఒకవేళ ఇన్ కేస్, ఎందుకంటే రెండు కలిసి పోరాడాలి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, హోమ్ డిపార్ట్మెంట్ రెండు, హోమ్ డిపార్ట్మెంటు ఇటు మిలిటరీ కానీ రెండు కలిసి పోరాడితే ఈరోజు ప్రజలకి మనము ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానం అనేది అట్లీస్ట్ 99% అయినా మనము నిలుపుకోగలుగుతాం. ఇంకోటి కూడా ఏంటంటే, ఈరోజు చాలామంది బయటకు వస్తున్నారు, ముఖ్యంగా స్టూడెంట్స్. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఇంట్లో ఉంటే వాళ్ళు ఒక బయట ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తున్నారు. కానీ ఇంకోటి కూడా ఏంటంటే, నేను హోమ్ డిపార్ట్మెంట్కి ఒకటే నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న ఎవరినో ఒక అబ్బాయిని కానీ ఆ ఫ్యామిలీ కొట్టిందానికి ఒక ఎస్ఐని సస్పెండ్ చేశారు, ఎవరు, హోమ్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు. కరెక్ట్, అది ఎందుకంటే ఒకవేళ తగలరాని చోట వాళ్ళకి మీరు లాఠీ తీసుకునేసి కొడుతూ ఉంటే, లేకపోతే వాళ్ళకి ఏమైనా తగలరాని చోట తగిలితే వాళ్ళ ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఆర్మీ కానీ ఎవరైనా కూడా వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళ భయంతో వాళ్ళు ఇంటికి వెళ్ళే విధంగా చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళని కర్రం తీసుకొని కొడితే అది భావ్యం కాదు, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనిషికి మన ఏదైతే హ్యూమన్ రైట్స్ ఒక కమిషన్ అనేది ఒకటి ఉంటుంది,
ఇటువంటి ఎన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అది కూడా ఒకసారి చూసుకోవాలి కాబట్టి మీరు ప్రత్యేకంగా హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, మిలిటరీ వాళ్ళని ఇది ఒక్కసారి తెలుసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే ఈరోజు ఇరు రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలు ఈరోజు చాలామంది బయటకు వస్తున్నారు, అంటే మేము పోతే బయటికి పోతే ఏమవుతుందిలే అని ఒక కేర్లెస్గా అంటే బయటకు వస్తున్నారు. ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి, బయటకు రాకుండా ఇంట్లోనే ఉండండి. ఈ నెక్స్ట్ మంత్ 14th వరకు ఏదైతే జనతా కర్ఫ్యూ మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏదైతే డిక్లేర్ చేశారో, సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన అది ఒకసారి తూచా తప్పకుండా పాటిస్తే మనల్ని మనము ఆ యొక్క కరోనా మహమ్మారిని మనం అదుపు చేయగలుగుతాం. ఈరోజు చూడండి, చైనా ప్రధానమంత్రి కితాబ్ ఇచ్చాడు, భారతదేశము సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటుంది, ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే కర్ఫ్యూ చేస్తున్నారో ఇది చాలా వరకు సక్సెస్ అవుతుందని చెప్పి చాలామంది ఏది దేశ ప్రధానులు ఈరోజు భారతదేశానికి కితాబిస్తున్నారు. చైనా వాళ్ళు కూడా, చైనా ప్రధానమంత్రి కూడా భారతదేశానికి కూడా కొన్ని కిట్లు ఇవన్నీ వాళ్ళు పంపించడం కూడా హెల్ప్ కూడా చేస్తున్నారు. ఇవి ఒక్కసారి ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇంకోటి కూడా ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఒకసారి హాస్పిటల్స్ ఏదైతే ఉందో ఒకసారి స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరు దాన్ని బేరీజ్ వేసుకునేసి ఒక్కసారి మీరు అందరితో కూర్చోబెట్టి ఎవరైతే హాస్పిటల్స్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి ఆ ఏరియాలో ఉన్నటువంటి హాస్పిటలు ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తికి ఒకవేళ వచ్చిందంటే ఎమర్జెన్సీగా ఆ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రులు మాట్లాడుకునేసి ఒకసారి అది కూడా చేస్తే దీన్ని చాలా వరకు కట్టడి చేయొచ్చు. ఇంకోటి ఎవరైతే కరోనా వచ్చిన బాధితుని కూడా మనం ప్రొటెక్ట్ చేసే విధానం అనేది ఒకటి ఉంటుంది, ఇది ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటుంది మా అభిప్రాయం. భూమిరెడ్డి గారు ఫైనల్గా కంక్లూజన్ ఏం చెప్తారు, జనానికి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? చెప్పు. కరోనా అనేది ఒక విపత్కరమైన వ్యాధి, దీన్ని రాకుండా ఉండాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాటి సంబంధించిన సూచనలు చేస్తా ఉన్నాయి, దానికి సంబంధించి సెంటర్లు అరేంజ్ చేసినాయి, దానికి అన్ని విధాలు చూసుకుంటా ఉన్నారు. సుధాకర్ గారు చెప్పినట్లు వాళ్ళు పోలీసు మిలిటరీని పంపించాం, మిలిటరీతో మీరు కరోనా ఆపనంటే ఆపలేరు, ఏదో ఆ ఊరికి అడ్డంగా కర్రలు పెట్టేసేసి మీరు కరోనా ఆపేస్తాం ఆగదు. అది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మేము ఉదూత్ తుఫాన్ అర్చత్తు ఆపేసాం, మేము దొంగల మీద దండయాత్ర చేసామని చెప్పారు ఆయన. అలాగే వీళ్ళు కూడా అది చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు మేము మిలిటరీని పంపించేస్తాం కరోనా ఆపేయండి అని చెప్తున్నారు. మిలిటరీని పంపిస్తే కరోనా ఆగదు. ప్రత్యామ్నాయాలు చేయండి, ప్రత్యామ్నాయాలు చేయండి, పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. తుపాకులతో కర్రలతోటి కరోనా ఆగదు. మీరు చేయాల్సింది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. మీ అవేర్నెస్ వల్ల పబ్లిక్లో మా డిస్టెన్స్ గ్యాప్ మెయింటైన్ చేస్తారు, ఇళ్లలో ఉంటారు. దాని తగ్గ మేము ఈ వీడియో ఛానల్స్లో డిక్లేర్ చేయండి, చూపించండి, దానివల్ల పబ్లిక్ అవేర్నెస్ పెరుగుతుంది. దాని తగ్గ సామాగ్రిని పంపించండి, మీరు రిలాక్సేషన్స్ ఇవ్వండి, ఇండస్ట్రీస్ రిలాక్సేషన్ ఇవ్వండి. ఈరోజు 157,000 కోట్లు వాళ్ళు ఇచ్చిన రిలాక్సేషన్ వల్ల అది కంటితుడుపు మాత్రమే, దేనికి పనికిరాదు. వాళ్ళు ఇవ్వాల్సిన రిలాక్సేషను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, మిడ్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి, వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తే ఈ బీపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వీరిచ్చే 5 కేజీలు బియ్యము, కేజీ పప్పు, 500 రూపాయల డబ్బులు దేనికి పనికిరావు. అందుకు 10 టైమ్స్ ఇస్తాయి ఈ కంపెనీస్. వాళ్ళని కాపాడితే దేశం ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. వీళ్ళు ఏదో మేము 150,000 ఇచ్చామని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ బీజేపీ చెప్పుకోలిపోయింది నిన్న. రిలాక్సేషన్స్ అనేవి దానివల్ల ఉపయోగం లేదు. 500 రూపాయల వల్ల ఎక్కడ సామాన్యం పోతుందండి, రోగాలు పెరుగుతాయి. మీరు ఇచ్చే డబ్బులు అదే డబ్బులు 10,000 పది వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళ ఇంట్లో బయట రాకుండా ఒకసారి ఒక వారం సరిపోయి కూరలు కొనుక్కుంటారు వాళ్ళు. 500 రూపాయలది ఏమొస్తాయండి? ఇంత భద్రా గారు చెప్పినట్లు ఒక టీ రాదు, ఒక వస్తువు కొనుక్కోలేరు వాళ్ళు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ తోటి. వాళ్ళు ఇచ్చిన కాంపెన్సేషన్ వల్ల రోగం పెరుగుతుంది తప్ప తగ్గదు. కరోనా వ్యాధి కంట్రోల్ చేయాలంటే దేశంలో నుంచి వాళ్ళ ప్యాకేజీలు అనేవి ఎక్కువ మొత్తంలో ఇచ్చేసి కట్టడి చేసి ఇళ్ళ కట్టడి చేయాలి వాళ్ళందరినీ. ఆ ఇచ్చిన ప్యాకేజీ వల్ల వాళ్ళు బయట రాకుండా ఇళ్ళ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమీ లేకుండా మేము ఇచ్చేసాము, మేము ఆ ప్యాకేజ్ ఇచ్చేసాము, పోలీ మిలిటరీని పంపించేసాము, పోలీసులు పంపించేసాము, అడ్రస్ పాస్ చేస్తున్నారు వీళ్ళు. ఏదో కమ్యూనిస్ట్ దేశాల్లో లాగా మా రూలింగ్ పాస్ చేయడం తప్పితే డెమోక్రసీ కంట్రీలో ఎలాగ ఉంటాయి, ఎలాగ మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, మన జీవనగతి ఎలా ఉంటాయి, దాని తగ్గట్టుగా మాట్లాడలే బీజేపీ వాళ్ళు. ఎవరైనా మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు డైరెక్ట్గా మీడియా ఛానల్స్ తోటి, ఆయన ఏదో వస్తాడు చెప్పి వెళ్ళిపోతున్నారు. మోడీ గారు 10 మందితో కూర్చొని ఇన్పుట్ తీసుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలి. నిన్న చైనా ప్రధానమంత్రితో మాట్లాడారు, అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో మాట్లాడాలి. వీడియో కాన్ఫరెన్స్కి రావాలి ఆయన, వాళ్ళ హెల్త్ సెక్రటరీస్తో మాట్లాడాలి, ఇన్పుట్ తీసుకోవాలి. మీ రాష్ట్ర మీ దేశ హెల్త్ మినిస్టర్ మాట్లాడారా హెల్త్ సెక్రటరీస్తో దేశం మొత్తం? తప్పు పడుతున్నారు మీరు ఎలా చేయాలి, మీరు ఎదురు చెప్పడం కాదు. మీరు ఈరోజు విపత్తు వచ్చిందన్నారు, విపత్తు రాకముందు మీరు ఏం సలహాలు ఇచ్చారు?
మీరు ఎంత ముందే ప్యాకేజీ మీరు క్లియర్ చేయాలి. బిలో మీరు అందరూ బిలో బీపీఎల్ ఫ్యామిలీస్కి ముందే అమౌంట్ డిక్లేర్ చేయాలి. వాళ్ళు జాగ్రత్త ఉండేవాళ్ళు. విపత్తు వచ్చిన తర్వాత మేము వచ్చి ప్యాకేజ్ ఇచ్చామని చెప్పేసి 5 డేస్ తర్వాత మీరు చెబితే ఎలా దేశం ఎలా ఉంటుందండి వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి? అది ఆలోచించే బీజేపీ గవర్నమెంట్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నిందేస్తున్నారు. మీరు రాష్ట్రం ఇలా చేయాలి చేయాలని చెప్పేసి అది కాదు కావాల్సింది. మీరు ఇచ్చే ప్యాకేజీలు కానీ మీరు ఇచ్చేటువంటి ఏదైనా సరే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి ప్రాపర్గా ఇవ్వండి. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ మీద డిపెండ్ అయ్యాయి. పొద్దున్నేస్తే వాళ్ళు ఆ కంపెనీస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కానీ మా దగ్గర పనిచేసే ఎంప్లాయీ వేరే చాలా పనిచేసే ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఏ కంపెనీస్ అండి? ఆ కంపెనీస్ ఈ 3 నెలల కాలంలో సిక్ అయిపోతాయి. ఎంత నష్టం కంపెనీ ఇండస్ట్రీస్కి? ఎవరు భరిస్తారు అవి? రేపు పొద్దున కంపెనీలు సిక్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు వస్తారు బీపీఎల్ ఫ్యామిలీస్. మీరు సంవత్సరం మొత్తం ఇలాగ ఇచ్చుకుంటా పోతారా? మీరు ఇచ్చే ఐదులతో వాళ్ళు బతికేస్తారా? ఐదుకల బియ్యంతో బతికేస్తారా? ప్రతి నెల వాళ్ళ కుటుంబం వాల్యూమ్ ఎంత? ఇంట్లో వాళ్ళు ఉంటే ఐదుకల బియ్యం సరిపోతాయి వాళ్ళకి? మీరు ఇచ్చే ప్యాకేజ్ మీరు ఎవరు గలవ ఇప్పట్లేదు. ఇది రోజుకు ప్రతిపక్ష పార్టీలు ఎవరు మాట్లాడలేదు అక్కడ. దాని గురించి గలవ ఇవ్వాలి. ఈరోజు దేశంలో ఆర్థిక ప్యాకేజీని పెంచాలి, రాష్ట్రాలకు ఇచ్చే బడ్జెట్లు పెంచాలి. ఈరోజు జిఎస్టీ ఇన్పుట్ తీసుకెళ్ళిపోతారు మొత్తం. మరి వెనక్కి ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ సరిగ్గా ఇవ్వట్లేదు. ఏదో రాష్ట్రాలు సరిగ్గా ఖర్చు పెట్టాలని చెప్తారు. సార్ గారు 20% ఖర్చు పెడాలి. ఎక్కడి నుంచి ఖర్చు పెడతారండి? మీరు తీసుకెళ్ళిన జిఎస్టీ రిటర్న్స్ ఇంతవరకు రిటర్న్ చేయట్లేదు గవర్నమెంట్కి. ఎలా ఖర్చు పెడతారు వాళ్ళు అయినా సరే? ఇది అయినా కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాగా పనిచేస్తున్నాయి. కంపేర్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పోలిస్తే రాష్ట్రం చాలా పకడ్బందీగా పనిచేస్తున్నాయి. స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనానికి గవర్నమెంట్లు చాలా పకడ్బందీగా ఉన్నాయి, కరడ చేస్తూ ఉన్నాయి. మీ సూచనలు ఇవ్వకపోయినా సరే మా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ఆధీనంలో కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయి. కరోనాని మా రాష్ట్రంలో మేము కంట్రోల్ చేస్తాం. మా దగ్గర తరిమి కొడతాం కరోనాని. దానికి దగ్గరగా యంత్రాంగం మా దగ్గర ఉంది. దానికి ఇబ్బంది లేదు అని చూసుకుంటాం. దాని తర్వాత జాగ్రత్తలు గవర్నమెంట్ ఒకటి, ఎవరు అవునన్నా కాదన్నా మానవ జాతి ఈరోజు అతిపెద్ద విపత్తులో మనం అంతా ఉన్నాం. దానికి మనందరం కూడా మానసికంగా కూడా సిద్ధమై ఉండాలి. ఇంకా 3 నెలల పాటు భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపును కూడా ప్రజలందరూ కూడా పాటించాలి. దానికి ఎటువంటి సందేహం లేదు. మనకు ఒకవేళ అభిప్రాయ భేదాలు ఉంటే అభిప్రాయ భేదాలే తప్ప పూర్తిగా దేని ఎవరు కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఒక 4 వర్గాలను ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో ఉన్న వైద్యులు వాళ్ళే మనకిప్పుడు దేవుళ్ళు. ఈ దేశంలో పనిచేసినటువంటి నర్సులు, కాంపౌండర్లు, వైద్య విభాగంలో ఫార్మసిస్టులు వీళ్ళందరినీ కూడా భారత ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఒక 6 నెలలు ముందే వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కనీసం ఒక్కొక్క వాళ్ళని ఈరోజు వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువ. ఈరోజు 100,00,000 ఉద్దీపనలు ప్రకటించడం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎస్పెషల్లీ ఈ 4 సెక్టార్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు, అంటే గతంలో మోడీ గారు మన కుంభమేళ అప్పుడు 4 కూర్చోబెట్టి వాళ్ళ కాలు గడిగారని వస్తుంది. మన ఎవరైతే సఫారీ కార్మికులు ఇట్లా కాలు గడిగి ఏళ్ళు గడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా 50,000, 100,000 రూపాయలు గౌరవ ఎత్తని వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ల కన్నా కూడా వీళ్ళు ఎక్కువ కష్టపడతారండి. అంటే అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారంగా వాళ్ళు పనిచేయాలి, కానీ వీళ్ళు అన్ని రకాలటువంటి పెంట వేస్ట్ అంతా కూడా బయట ఎత్తిపోస్తారు. అంటే వాళ్ళు ఈ దేశానికి చేసిన నిజమైన సేవ వాళ్ళు. కాబట్టి అదేవిధంగా ఈరోజు జర్నలిస్టులు కూడా వాళ్ళ భార్యల్ని వాళ్ళ బిడ్డలు వదిలిపెట్టేసి ఆ రాత్రులకు పగలనికి వాళ్ళు పడుతుంటే వాళ్ళని కూడా కొడుతున్నారు పోలీసు వాళ్ళు. ఇది ఎక్కడ న్యాయం అండి? ముఖ్యమంత్రి చెప్పినా కూడా జీవో ఇచ్చినా కూడా లోపల పడేయండి, వాడేంది వీడేంది అంటున్నారు. కాబట్టి ఈరోజు జర్నలిస్ట్ సోదరులను కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాణాలు చాలా కీలకమైంది. కాబట్టి నేను TV7 న్యూస్ ద్వారా కూడా ఒకటి చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి కూడా 1,00,000 రూపాయలు గౌరవ వేతనం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. ప్రతి కుటుంబానికి కనీసం 100 మాస్కులు ఇవ్వాలి, 10 శానిటైజర్స్ ఇవ్వాలి. వాళ్ళు వెళ్ళడానికి పోవడం ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వాలే బరాయించాలి. వాళ్ళకి మంచి హైజీనిక్ ఫుడ్ కూడా ప్రభుత్వాలే సప్లై చేయాలి. ఎందుకంటే చాలా ఛానల్స్లో చాలా వ్యవస్థలలో జీతాలు లేక మూత పడుతున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారండి. అమర్ గారు నడుచుకుంటూ వస్తున్నారు, మరి వాళ్ళని మనం గౌరవించాలా వద్దా? ఇప్పుడు మాటలు చెప్పడం కాదండి, చేతల్లో కూడా చూపించాలి కదా మనం. 100,00,000, 300,00,000, 1,00,000 అంటే ఓడిపోతుంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఎమర్జెన్సీలో పనిచేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఇంతకుముందు కూడా నేను వస్తున్నప్పుడు ఒక వీడియో చూసాను. ఒక చిన్న పిల్లగాడు వాళ్ళ నాన్న వెళ్తా ఉంటే ఆ కాళ్ళు పట్టుకొని ఆ చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. అంటే వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి రక్త సంబంధికులు ఉంటారు, వాళ్ళ భార్యలు వాళ్ళ నమ్ముకొని ఉంటారు. కాబట్టి పోలీసు రంగం కూడా మీ ఛానల్ ద్వారా సెల్యూట్ చేస్తూ ఉన్నాను. మీరు నిజంగా మీరు లేకపోతే ఈరోజు దాదాపు 98-99% కర్ఫ్యూ సక్సెస్ అవుతుంది. 1-2% సహజం ఉంటుంది, ఎందుకంటే ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి, కొంత మన నిత్యావసర వస్తువుల కోసం వస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ 4 వ్యవస్థలు మనం గౌరవించుకోవాలి. ఇతర దేశాల్లో ఈ 4 డిపార్ట్మెంట్లు చాలా గొప్ప గౌరవం ఉందండి. మనం ఏదో మొన్న ఒకరు చప్పట్లు కొట్టే దులుపుకుంటూ పోదు కదా, చప్పట్లు నేను కూడా కొడతాను గంట సేపు కూర్చొని.
కాబట్టి చప్పట్లు కొట్టుడు, గిన్నెలు కొట్టుడు, చెంబులు కొట్టు ఉపయోగం లేదు. వాళ్ళ యొక్క కడుపులో ఉన్నటువంటి దుఃఖాన్ని కూడా మనం తీర్చాలి, వాళ్ళని గౌరవించాలి. అన్నింటి మించి ప్రజలు తస్మత్ జాగ్రత్త ఉండాలి. ప్రజలు కొంతమంది కొన్ని సందర్భాలలో లాఠీ ఛార్జీ ఒకటి రెండు సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, బండి మీద ఇద్దరు పోతూ అంటారు, వాళ్ళు ముగ్గురు పోతున్నారు, ఆటోమేటిక్గా దాన్ని పని చెప్పిపోతే మనం లాగారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టు కరోనా వాళ్ళే అడ్డుకున్నట్టు వాళ్ళు బిల్డప్ ఇస్తే వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి అతి తొందరలోనే యూనియన్ గవర్నమెంట్ పారామిలిటరీ బలగాలు కూడా వస్తాయి కాబట్టి అప్పుడు సీన్ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది, మనం మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. కాబట్టి మనం కర్త కర్మ క్రియ అని చెప్పేసి ఏ విధంగా అయితే ఈ మూడు సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటామో తెలుగులో కూడా చెప్తామో అట్లనే ఈ త్రికర్ణ స్థితితోటి కరోనా మహమ్మారి మీద మనంత యుద్ధం ప్రకటించాలి. ఆ యుద్ధంలో సమస్త జనులు, సమస్త భారత జాతి ఒక్క తాటి మీదకి రావాలి. యూనియన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి పిలుపును కూడా 100% ఇంప్లిమెంటేషన్ చేయకపోతే అతిపెద్ద ప్రమాదంలో మనమందరం కూడా కారణభూతులమవుతాం, అతిపెద్ద ప్రమాదంలో మనమందరం కూడా సమిధిలమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా తస్మస్ జాగ్రత్త. అదేవిధంగా ప్రభుత్వాలు ఇంతకంటే కూడా సమర్థవంతంగా పనిచేయాలి. ఈ రోజునటువంటి ఈ చర్యలు కంటితుడుపు చర్యలు, వీటితో మన ప్రాణాలు మనం కాపాడుకోలేం కాబట్టి ఇతర దేశాలు ఇచ్చిన హెల్ప్ తీసుకోవాలి. వెంటనే భారత ప్రభుత్వం కనీసం 200 కోట్ల మాస్కులు కావాలి. ఇప్పుడు మనకి కనీసం 200 కోట్ల మాస్కులు ఉంటేనే మన ప్రాణాలని కాస్త కూర్చో మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఒకవేళ మాస్కు కనుక లేని వాళ్ళు ఉన్నట్లయితే ఈ విధంగా మేము కొన్ని ఓన్గా తయారు చేయించుకున్నాం, ఈ విధంగా ఇట్లా మంచి క్లాత్ తోటి ఇలా తయారు చేసుకుని కూడా ఈ క్లాత్లు కూడా మీరు ఓన్గా వాడండి, మీ మీ ఛానల్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా చెప్పండి. కాబట్టి ఈ విపత్తు నుంచి మనం బయటపడకపోతే మన భారత జాతి అంతరించే ప్రమాదం ఉంది. దాదాపుగా ప్రపంచంలో ఎవరికి లేని మానవ వనరులు మన దగ్గర ఉన్నాయి, ఎవరికి లేని జ్ఞానం మన దగ్గర ఉంది, ఎవరికి లేని శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. కాబట్టి మన శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఆసన్నమైంది, మనం ఏందో మనం ప్రూఫ్ చేసుకుని ఆసన్నమైంది. కాబట్టి దయచేసి ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరైనా కనబడితే దయచేసి ఆకలి కూడా తీర్చండి, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. నిన్న ఎమ్మెల్యే రాజన్న గుడికాడ ఒక బిగ్గర సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఇవాళ ఖమ్మంలో గ్రానైట్ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు, నిన్న ఒక సోదరుడు పాజిటివ్ వచ్చి దాని భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి నేను కరోనా పేషెంట్లకు కూడా ఒకటి చెప్తున్నాను, ఒకవేళ నిజంగానే మీరు క్వారంటైన్ సమయం నుంచి పారిపోయి వస్తే మీరు దేశానికి తీవ్రవాలు చేస్తే ద్రోహం కన్నా అతిపెద్ద ద్రోహం మీరు చేసినట్లు అవుతారు. కాబట్టి దయచేసి క్వారంటైన్ సెంటర్స్లో ఉండాల్సిన ఉండండి. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పారు, వచ్చిన వాళ్ళందరూ కూడా క్వారంటైన్ సెంటర్లో పెడతాను. నిజమే, ఒక్కడి పాజిటివ్ వస్తే 5000 మందికి వస్తుందండి దగ్గర దగ్గర. కాబట్టి రాజకీయ పరంగా విభేదాలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, కానీ ఇది అన్ని మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఒకటే మాట్లాడాలి, కరోనా ఉందా లేదా, ఉందామా పోదామా, గంత డిసైడ్ అవ్వాలి. కాబట్టి మరొకసారి మీ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మనం మెరుపు కంటే వేగంగా పనిచేయాల్సిన సందర్భం ఆసన్నమైంది. కాబట్టి మన దగ్గరున్న ఈ మానవ వనరులను అన్నింటిని కూడా ఉపయోగించుకొని కరోనా రహిత భారత నిర్మాణం కోసం మనంతో కూడా సిద్ధం కావాలని చెప్పేసి కూడా ఎవరి మనోభావాలను కూడా మనం దెబ్బతీయకుండా మన జాతిని మనం కాపాడుకోవాలని చెప్పేసి కూడా నేను TV7 ద్వారా సమస్త మానవ జాతికి, సమస్త భారత ప్రభుత్వానికి, సమస్త ప్రజానీకానికి, సకల జనులకి రెండు చేతులు జోడించి ఈ కరోనా మహమ్మారిపై మన యుద్ధానికి సిద్ధంగా ఉందామని తెలుపుతున్నాను. సుధాకర్ గారు ఫైనల్ కన్క్లూజన్ చెప్తారు. సార్, ఫైనల్గా ఇందాక భద్రా గారు చెప్పినట్టు మీడియా వాళ్ళకి కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మిగతా ఏదైతే మెడికల్ సిబ్బంది కానివ్వండి, లేదా పారిశుద్ధ్య కార్మికులు ముఖ్యంగా వాళ్ళకు కూడా నిన్న చూశారు చూడండి, ఇద్దరు డాక్టర్లకు కూడా కరోనా వచ్చినట్టు నిన్న డిక్లేర్ చేశారు. ఒక్కసారి ప్రభుత్వాలు, ఈవెన్ మా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్, రెండు గవర్నమెంట్లు కూడా ఇవి కొద్దిగా తీసుకునేసి వాళ్ళ మీద, అందుగురించే నిర్మలా సీతారామన్ గారు ఒక్కొక్కరికి ఎవరైతే మెడికల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకి 50 లక్షల రూపాయలు కూడా ఇన్సూరెన్సు కేటాయించడం జరిగింది. అదొక్కసారి తెలుసుకోవాలి. ఎవరైతే ఇందాక భూమిరెడ్డి గారు చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షల రూపాయలు. కన్క్లూజన్ చెప్పండి, ఇప్పటివరకు అందరూ మాట్లాడారుగా, కన్క్లూజన్ చెప్పండి. కన్క్లూజన్ ఏంటంటే సార్, ఫైనల్గా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే ఈ వార్తలను సేకరించి ప్రజలకు తెలియజెప్తున్నారో ఛానల్స్ ద్వారా, ముఖ్యంగా మీడియా మిత్రులకి కొద్దిగా సపోర్ట్ చేసే గవర్నమెంటు వాళ్ళను కూడా, వాళ్ళకి ఇందాక భద్రా గారు చెప్పినట్టు వాళ్ళు కొన్ని ఉద్దీపన పథకాలు మీడియా మిత్రులకు కానివ్వండి, లేదంటే మెడికల్ సిబ్బందికి కానివ్వండి, లేదా పారిశుద్ధ్య కార్మికులకు కానీ, వీళ్ళకి అందరికీ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్. థ్యాంక్ యూ సుధాకర్ గారు, థ్యాంక్ యూ అండి భద్రా గారు, థ్యాంక్ యూ అండి భూమిరెడ్డి గారు. ఇదండి విన్నారు కదా, ప్రజలందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్ చేయండి, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండండి, ఎవరు బయటికి రాకుండా ఎవరి గృహాల్లో వాళ్ళే ఉండి క్వారంటైన్కి, సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటే ఈ కరోనా మహమ్మారిని ఎవరికి వాళ్ళే తరిమి కొట్టుకోవచ్చు. మన దేశాన్ని, మన గ్రామాలని, మన పట్టణాలని, మన రాష్ట్రాలని ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవచ్చు. ఇది ఈరోజు డిబేట్ అండి, మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.